మా స్పెషల్ గెస్ట్ వచ్చి ఈరోజు బాలాజీరాజు గారు, ఫుడ్ కంట్రోలర్ ఆఫ్ జీహెచ్ఎంసీ లిమిట్స్ లో. సార్, ఇప్పుడు ఏంటి సార్ హైదరాబాద్ అంతా మంచి వేడివేడిగా రైడ్లు ఈ జరుగుతుంది కదా సార్, అసలు ఏంటి సార్ వాట్స్ హ్యాపెనింగ్? కంట్రోల్ రూమ్కి విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. అది నైఫ్ కూరగాయలు కట్ చేసేది ఉంటుంది కదా, రస్ట్ పట్టేసి ఉంది, అది ఎంత కాస్ట్ ఉంటుంది అండి తీసే, అలాంటివి తీసేయాలండి. చట్టంలో ఉన్న పెద్ద పెద్ద ఇవన్నీ అడగట్లేదు మేము, చిన్న చిన్న ఇవన్నీ లిటరల్గా పురుగులు డబ్బాలో ఇంత పురుగులు శనగపిండిలో తిరుగుతున్నాయి, అందులోంచే తీసే చేస్తున్నాడండి. సామాన్యంగా మెయింటైన్ చేస్తే అందరు ఆరోగ్యం బాగుంటుందని ఉద్దేశం. ఇవన్నీ అందరికీ తెలియకేం కాదండి, చట్టం చెప్పక్కర్లేదు, ఇది మామూలుగా అందరూ చేసి కొనే పనే, అదే ఇంట్లో చేసి పనే, అక్కడ చేయట్లేదు. ఫంక్షనల్స్ రిలేటెడ్ ఉంటాయి కదా క్యాటరింగ్లోని, వాళ్ళు సపోజ్ బిర్యానీ మిగిలిపోయింది అనుకోండి, పీసెస్ అన్ని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రైస్ అయితే పడేస్తారు, ఈ పీసెస్ని రేపు కూర ఇంకోటో వండేది. సపోజ్ మీరు ఓనర్ అండి ఓ సంస్థకి, అబ్జర్వేషన్ ఒక అరగంట బిజినెస్ మీద, ఈ సూపర్వైజింగ్ అబ్జర్వేషన్ ప్రొక్యూర్మెంట్ క్వాలిటీ ఐటమ్స్ వాడి బాధ్యత ఓనర్స్దేనండి. వాడు మంచిది ఇచ్చాడని మేము అనుకుంటున్నామండి, మాకేం సంబంధం, ఈ టిన్ ఇచ్చారు కదా, సీల్డ్ ప్యాకెట్ ఉంది కదా, ఇందులో తేడా వస్తే మేమేం చేస్తాం అనుకోవడానికి లేదండి. మంచి ఐటెం కొని మంచి ఐటెం సప్లై చేయటం, మంచి ఐటెం తయారు చేసి పెట్టడం మా పూట ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్ బాధ్యత చట్ట ప్రకారం. ఆ బుష్కలర్ క్రిమినల్ కేసు అని చెప్పి మీరు చెప్పేదాకా నాకు తెలియదు, నేను కనీసం 100 మంది చెప్పుంటాను. బుష్కలర్ కాదు, ఏ కలర్ కూడా ఏ తయారు చేసిన ఫుడ్లోని అమ్మటానికి లేదు, రంగు కలిపి అమ్మితే శిక్ష అండి, అంటే జైలు శిక్ష మినిమం 3 నెలలు. తప్పులు అలాంటి చోట జరుగుతున్నాయి, తప్పులు కేవలం నిర్లక్ష్యం వల్ల సార్, నిర్లక్ష్యం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సరిగ్గా మెయింటైన్ చేయక చాలా చోట్ల ఎక్స్పైర్డ్ ఐటమ్స్ మేము మీకు దొరికినారు చాలా రైట్స్. చాలా మెయిన్ కారం గుంటూరు, నేను తెచ్చుకున్నాం సార్, కానీ అట్లో కూడా మేము కలర్ ట్రేస్ అవుట్ చేసినవి ఉన్నాయి కొన్ని సందర్భాలు. అత్యంత ప్రమాదకరంగా మనం చూసినవి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ, చాలా దారుణమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్నారండి. అత్యంత దారుణమైన పరిస్థితులు ఏంటంటే చిన్న చిన్న బేకరీల్లో లోపల తయారు చేస్తారు కదండి, కేక్ మేకింగ్ దగ్గర, అదంతా క్రీమీ సబ్జెక్ట్ కదా, అది ఎక్కడ పడితే అక్కడ అంటూ పోతుంది దాని సబ్జెక్ట్. ఈ మహానగరంలో హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, కొందరు హాస్టల్ పిల్లలు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మాకు, ఏం బాగోలేదమ్మా అని వెళ్ళాం అనుకోండి, సార్ మాకు పప్పు కొంచెం పలసగా ఉంటుందండి, ఏమయ్యే బాబు ఏంటి సంగతి అని హాస్టల్ ఓనర్నో లేకపోతే లేడీ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళని అడుగుతాం, అయితే బాబు వారు ఇచ్చేది ఇంత, సో హాయ్ గైస్ వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. ఈరోజు మనం గోల్డ్ మైక్ ఎపిసోడ్లో ఉన్నామండి, మా స్పెషల్ గెస్ట్ వచ్చి ఈరోజు బాలాజీరాజు గారు, ఫుడ్ కంట్రోలర్ ఆఫ్ జీహెచ్ఎంసీ లిమిట్స్లో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో 2 ఇయర్స్ సార్, 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను సార్, నేను అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. దర్ ఇస్ అ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ మైక్ ఎపిసోడ్ ఈ స్పాన్సర్డ్ బై బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటి సార్ హైదరాబాద్ అంతా మంచి వేడివేడిగా రైడ్లు ఈ జరుగుతుంది కదా సార్, అసలు ఏంటి సార్ వాట్స్ హ్యాపెనింగ్? అంటే రోజుకి ఒక 10-15 చేస్తారు సార్ రైడ్స్? చేస్తున్నారండి, రైడ్ అని కూడా పదం ఆడచ్చు, సర్ప్రైజ్ చెక్ ఒకటానికి. దీనికి ఈ ఆహార కల్తీ నిరోధక చట్టం 2006లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రానికి ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉంటారండి సార్. అలాగే మనం ఇక్కడ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హైదరాబాద్ మహానగరానికి ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటారు, వీరిద్దరూ కూడా ఈ రొటీన్గా మన ఫుడ్ ఇన్స్పెక్టర్లు వెళ్ళటం చూడటం దీంట్లో కొంచెం, మాకు ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ఉందండి జిహెచ్ఎంసీలో సార్, కంట్రోల్ రూమ్కి విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి సార్, కంప్లైంట్స్ విధానం పెరిగింది, దీనికి ఒక ఫార్ములా ఆలోచించారు, ఏదో ఒక సిస్టమ్ పెడదాం పబ్లిక్ ఏంటంటే దీని ఈ వ్యవస్థని కొంచెం బాగా ట్రెట్ చేసి కల్తీ ఆహార కల్తీ నివారణకి ప్రయత్నిద్దాం,
మంచి ఫుడ్ సేఫ్ ఫుడ్ పబ్లిక్ వెళ్ళేలా చూద్దాం. ఎందుకంటే సిటీలో ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు డిపెండెన్స్ డిపెండ్ ఎందుకంటే ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు బయట ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నారు. అలాగే సాటర్డే సండే ఫ్రైడే ఈవినింగ్లు ఖచ్చితంగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసి కల్చర్ వచ్చేసింది. ఈ టైప్లో ప్రతి ఓల్డ్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే వ్యవస్థ, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే హోటళ్ళు, బేకరీలు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, ఒకటి కాదండి క్లబ్లు, పబ్బులు, అన్ని కర్రీ పాయింట్లు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, అన్ని విపరీతంగా వెళ్ళిపోయింది. మహానగరం అంతా విస్తరించిపోయినాయి. వీటిలో ఏంటంటే ఒక ఎలర్ట్నెస్ కొంచెం చూసేటోడు లేడు అంటే కొంచెం అజాగ్రత్తగా చేసి కంప్లైంట్లు వచ్చి మా రెగ్యులర్ మామూలుగా మీ దృష్టి బయట పబ్లిక్ దృష్టి రాని ఇన్స్పెక్షన్లు కూడా డిఫెక్ట్స్ ఎక్కువగా కనబడబడుతున్నాయి. దీనికి ఒక సిస్టమ్ అని ఒక రివ్యూ పెట్టి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేశారండి. ప్లాన్ ఎలాగంటే ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది, అందులో మేజర్గా ముగ్గురు సీనియర్ ఆఫీసర్లు ఉంటారు, సంబంధిత స్టాఫ్ ఉంటారు. వారు పొద్దున్న కమిషనర్ ఫుడ్ సేఫ్టీకి కమిషనర్ జిహెచ్ఎంసీ ఇద్దరు కలుసుకుని మాట్లాడుకుని 9-9:30 రిపోర్ట్ చేస్తారు డ్యూటీకి. 9:00 రిపోర్ట్ చేసినాక అప్పుడు చెప్తారు ఈరోజు నువ్వు హైటెక్ సిటీ వెళ్ళు, లేకపోతే ఎల్బీ నగర్ వెళ్ళు, లేకపోతే మాదాపూర్ వెళ్ళు, వాళ్ళ ఇష్టం, అమీర్పేట వెళ్ళు. వెళ్ళినాక సార్ ఇక్కడికి వచ్చేసాం, అప్పటికే 10 రూపాయలు అవుతుంది, 9:45 అవుతుంది. అప్పుడు సరే నువ్వు వచ్చావు కదా పలానా దాంట్కి వెళ్ళండి ఈ టీం అంటారు. ఆ అదనకి వెళ్ళేదాకా ఏ ఏరియాకి వెళ్తామో వాళ్ళకి తెలియదు, ఏ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు. సరౌండింగ్ లోనే చెప్తారు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో చెప్తారు. సడన్ గా ఒక్కోసారి ప్రయారిటీ మార్చేస్తారు, ఇక్కడికి వెళ్ళిన దాన్ని తీసుకెళ్లి మళ్ళీ లాంగ్ రూట్ లో పెట్టేస్తారు. ఒక విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారండి. అది కొంచెం బాగా జరుగుతున్నది అని ప్రజల్లో హోటలియర్స్ కూడా మాకు లేదు సార్ అంటే నేను గమనించింది ఏంటంటే సార్ ఇది జరిగిన తర్వాత అంతకుముందు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు పరిస్థితి ఎలా ఉండేదంటే సార్ రెస్టారెంట్ ఓనర్స్ పాపం చాలా సిస్టమ్స్ పెడతారు, ఒక ప్రోటోకాల్స్ పెడతారు ఇలా చేయాలని చెప్పి అనుకుంటారు. అనుకున్న తర్వాత కానీ ఎక్కడైనా సరే డిపెండెన్సీ కదా సార్, పొరపాటున అడిగి 2-3 అవుట్లెట్లు ఉన్నాయంటే మాత్రం మేనేజర్ల మీద కానీ సూపర్వైజర్ల మీద కానీ డిపెండెన్సీ ఉంటుంది. వాళ్ళు మేమంతా బాగా చేస్తున్నాం అనుకుంటున్నోళ్ళు కూడా నాకు ఫోన్ చేసి రవి ఇది కరెక్టేనా ఇలా ఉంటే కరెక్ట్ అని అనుకో నాకేం తెలుసు బాబు సార్ని అడగాలి, సార్తో ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి చెప్పాను సార్. అంటే ఇప్పుడు తెలిసో తెలియకో చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ల గురించి ఉంది సార్, ఎక్స్పైరీ డేట్ల గురించి అదొక పాయింట్ మాకు చెప్తే ఇట్ విల్ వెరీ యూజ్ఫుల్ టు ద పీపుల్ సార్. తర్వాత యూజ్డ్ కుకింగ్ ఆయిల్ గురించి ఒకటి సార్, ఫుడ్ కలర్ సార్, బుష్ కలర్, ఆ బుష్ కలర్ క్రిమినల్ కేసు అని చెప్పి మీరు చెప్పేదాకా నాకు తెలియదు. నేను కనీసం ఒక 100 మందికి చెప్పుంటాను సార్, నేను కనీసం ఒక 20-30 కిచెన్లో బుష్ కలర్ తీయించేశాను. ఎందుకంటే నేను 2 ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కలిసినప్పుడు సార్ మనం ఈ ఇంటర్వ్యూ గురించి మనం అనుకుంటున్నప్పుడు మీరు బుష్ కలర్ గురించి చెప్పారు సార్. అవునండి. ఇప్పుడు బుష్ కలర్ నిజంగా క్రిమినల్ కేసా సార్? అది బుష్ కలర్ ఉంటే కలర్ వరకు ముందు మాట్లాడేద్దాం. మీరు కలర్ గురించి ఎక్కువ నిజంగా కూడా కలర్ చాలా ఇంపార్టెంట్. కలర్ ఒకటి, ఆయిల్ ఒకటి. ప్రజల ఆరోగ్యం దెబ్బతినేది ముందు అన్హైజినిటీ ఇన్ కిచెన్, అంటే అపరిశుభ్రంగా కిచెన్ మెయింటైన్ చేయటం, పరిశుభ్రమైన వాతావరణంలో మీరు హోటల్ వారు కానీ ఏ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా పదార్థాలు తయారు చేసి ప్రజలకు పెట్టడం, ఆయిల్ మరిగించడం, కలర్స్ ఎలా వాడాలో తెలియకపోవటం, అసలు కలర్సే వాడకూడదు. ముందుగా కలర్స్ గురించి వస్తే బుష్ కలర్ కాదు ఏ కలర్ కూడా ఏ తయారు చేసిన ఫుడ్లోని అమ్మటానికి లేదు, ఎక్సెప్ట్ స్వీట్స్. స్వీట్స్ బేకరీ ఐటమ్స్లో ఒక కేజీ స్వీట్స్ కానీ ఒక కేజీ కేక్ కానీ పేస్ట్రీస్ కానీ 100 ppm అని ఉంటుందండి. 100 ppm అంటే చాలా తక్కువ, అది అది ఒక్కటే మాత్రమే వేయటానికి అలౌడ్. మీరు తండూరి చికెన్ పెట్టండి, చికెన్ 65 పెట్టండి, గోబీ 65 పెట్టండి, బిర్యానీ పెట్టండి, వెజ్ బిర్యానీ పెట్టండి, ఆలూని కూడా కొంచెం కలర్ వేసి చేయటం చూసాం ఫంక్షన్స్లో. అలా ఏదైనా నిషేధించబడింది. ఆ శాంపుల్ తీసి ల్యాబ్ పంపితే అన్సేఫ్ అనే రిజల్ట్ వస్తుంది. 3 రకాలైన శిక్షలు ఉంటాయండి, అంటే 3 రకాలైన రిజల్ట్స్ వస్తే ఒక్కొక్క రిజల్ట్కి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. ముందుది అన్సేఫ్, ఇలాగా రంగు కలపని పదార్థాలకి రంగు కలిపి అమ్మితే ఏమండి అన్సేఫ్ అని వస్తుంది. అలాగే సపోజ్ పాలు ఉన్నాయండి, పాలల్లో నీళ్లు కలిపితే సబ్ స్టాండర్డ్ అవుతుంది, పాలల్లో ఏదైనా కెమికల్ కలిపితే అన్సేఫ్ అవుతుంది, అది కూడా శిక్ష అండి. అంటే జైలు శిక్ష మినిమం 3 నెలలు కేసు ప్రూవ్ అయితే. నేను చెప్పిన ఆహార కల్తీ నిరోధక చట్టం ప్రకారం 2006 ప్రకారం ఏమండి
దాని ప్రకారం ఖచ్చితంగా దాని 3 నెలల మినిమం 3 నెలల శిక్ష కేసు ప్రూవ్ అవ్వాలి. అది క్రిమినల్ కేసు, కొంచెం టైం పడుతుంది. అది దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు మా ఇన్స్పెక్టర్స్. ఈ మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో పోస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అని ఒక సెపరేట్ కోర్టు ఉందండి. దీనికి జడ్జి గారు సెపరేట్ కోర్టు, సెపరేట్ జడ్జి, కేవలం ఫుడ్ కేసులకే ఉంది. ఫుడ్ కేసులకే ఒక కోర్టు ఉంది. అందులో నేను చెప్పిన ఇలాంటి యాజ్ ఆన్ టుడే ఈరోజుకి 297 కేసులు రన్నింగ్లో ఉన్నాయి. అంటే పబ్లిక్ ఇప్పుడు దాకా తెలియకపోవచ్చు. ఇంకప్పుడు అన్నీ కూడా పబ్లిక్ తెలియపరచాలనే ఉద్దేశంతో మా కమిషనర్లు ఇద్దరు, ఈ గవర్నమెంట్ కూడా అంతా ట్రాన్స్పరెన్సీ చేయండి. 300 కేసులు ఉన్నాయి సార్, 300 కేసులు ఉన్నాయి. ఏది ఓన్లీ ఈ కలర్ కలిపి, ఈ కలర్ గురించి, కలర్ అంటే ఎక్కువ కలర్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటేనండి, కలపకూడని కలుపుతారు. ఇప్పుడు పుచ్చిపోయిన పప్పు ఉండి పురుగులు ఉంటే కూడా అది అన్సేఫ్ ఇస్తారు. అలాగే కాఫీలో, టీ పౌడర్లో కలర్ కలపకూడదు. ఈ పెట్టి వెండర్స్ కి కొందరు ఏం చేస్తున్నారంటే, ఏదో లోనా మీద, టీవీఎస్ బండి మీద వచ్చేసి టక్కన అమ్మేసి తక్కువ కొత్తది కదా అని తీసుకుంటారు. మంచి మంచి టీ పౌడర్ అని అమ్ముతారు, అందులో కలర్ వస్తుంది. వాడేసిన దానికి కలర్ వేసేసి మళ్ళీ అమ్ముతూ ఉంటారు. అలాంటివి వచ్చినా అన్సేఫ్ వస్తుందండి. ఆయిల్లో ఏదైనా కెమికల్ కలిపినా అన్సేఫ్ వస్తుంది. పాలల్లో ఏదైనా కెమికల్ కలిపినా అన్సేఫ్ వస్తుంది. పప్పుల్లో ఏదైనా షైనింగ్ బాగా కనపడటానికి వస్తుంది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మసాలా దినుసుల్లో ముఖ్యంగా ఈ అడల్ట్రేషన్, జీరా, ఇలాచి, లవంగం, చెక్క, కషకష, చెక్క, చెక్కని దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, సోంపు, ఆవాలు, అన్నీ కూడా అందరూ చేస్తున్నారని చెప్పం, కానీ వాటిలో కూడా కల్తీ కనపడుతున్నాయి. ఇప్పుడు యాజ్ అ రెస్టారెంట్ ఓనర్ నేను ఐఎమ్ సోర్సింగ్ మై స్పైసెస్ ఫ్రమ్ ఒక వెండర్ నుంచి నేను తీసుకుంటున్నాను సార్. హీ గాట్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉంది, నాకు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉంది. వాడు నాకు సరుకులు పంపించినప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంది, బెస్ట్ బిఫోర్ డేట్ ఉంది. నేను వాడుతున్నాను. నేను వాడుతున్నప్పుడు ఒకవేళ అది ఏదైనా అల్టరేషన్ ఉంటే ఎవరి మీద? మీరు బాధ్యులే, ముందు మీరే బాధ్యులు. అండ్ నాకు ఎలా తెలుసు సార్? చట్టం ఏం చెప్తుంది అంటేనండి, మీరు కొనుక్కునేటప్పుడు మంచిది కొనుక్కునే బాధ్యత మీదే, మంచిది పెట్టి బాధ్యత కూడా మీదే. ఫస్ట్ మీరు ఇన్వాల్వ్ అవుతారు. అంటే సపోజ్ మీ దగ్గర ఒక ప్యాకింగ్, సీల్డ్ ప్యాక్ తీసామండి, శాంపుల్ తీసారండి ఈ చట్టంలోని, చట్టంలో తీసినప్పుడు అది నేను చెప్పినట్టు వయలేషన్ అన్సేపో లేకపోతే అడల్టరేటెడ్ అంటేనే అన్సేఫ్, సబ్స్టాండర్డ్ అంటే దానికి నాసిరకం. సబ్స్టాండర్డ్ అంటే స్టాండర్డ్, ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. నాసిరకం పదార్థం అమ్మారనుకోండి, అంటే సపోజ్ ఇప్పుడు దానికి ఉన్న క్వాలిటీ కాకుండా ఏ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని గ్రేడ్లు చేస్తారు కదా. పప్పుని గ్రేడ్ చేస్తారు, ప్రతి దాన్ని గింజలను గ్రేడ్ చేస్తారు, అన్నిట్లు గ్రేడ్ చేస్తారు కదా. ఆ గ్రేడింగ్ లో సబ్ గ్రేడ్ వచ్చింది అనుకోండి, సబ్ స్టాండర్డ్ అంటారు, అది వేరే కేసు అవుతుంది. ఈ ముందు వరుసలో ఉన్న కేసులు ఏంటంటే ఈ అన్సేఫ్ కేసులు. అన్సేఫ్ కేసు వచ్చింది అంటే ఖచ్చితంగా ముందు మిమ్మల్ని అంటే మీన్స్ ఎవరైతే శాంపుల్ సపోజ్ రెస్టారెంట్ ఓనర్ దగ్గర తీసాం, లేకపోతే సూపర్ మార్కెట్ లో తీసాం, లేకపోతే కిరాణా కొట్లో తీసాం, ముందు వారు ఉంటారు ముందు వరుసలో. A1 కింద వారు ఉంటారు. అందులో దాని తర్వాత ఆయన ఎక్కడ కొన్నాడో అక్కడ ఉంటారు. తర్వాత దాని లేబుల్ మీద ఎవరు తయారీదారులో వాళ్ళు ఉంటారు. ఆ చైన్ సిస్టమ్ అంతా వస్తుంది. ఇది అన్సేఫ్, ఫస్ట్ అన్సేఫ్. కొంచెం తీవ్రత ఎక్కువ అండి. రెండు, నాణ్యత, తక్కువ నాణ్యత ఉన్న పదార్థాలు అమ్మితే సబ్స్టాండర్డ్ అంటాం. మూడోది మీరు లేబుల్ అన్నారు కదా, లేబుల్ ఎలా ఉండాలి అంటే లేబుల్లో ఉన్నది లోపల పదార్థం ఉండాలి. ప్యాకెట్ అయినా బాటిల్ అయినా లోపల ఉన్నదానికి లేబుల్లో అన్ని డిక్లరేషన్ ఉండాలి. న్యూట్రియంట్ వాల్యూస్ సహా అది అన్ని అన్ని డిక్లేర్ చేయాలి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అన్ని లేబుల్ సిస్టమ్ ఉంటుంది. లేబుల్లో ఎక్కడ తేడా వచ్చినా మిస్బ్రాండెడ్ అంటాం. ఈ మిస్బ్రాండెడ్, ఈ నాసిరకం పదార్థాలు అమ్మి సబ్స్టాండర్డ్ కేటగిరీలు రెండు కూడా ప్రతి జిల్లాలో, ఇండియాలో ఏ కంట్రీ, ఏ రాష్ట్రం అయినా సరే, మన రాష్ట్రం అయినా సరే, మన రాష్ట్రం వరకు వస్తే తెలంగాణ ఆంధ్రాలో
ఏంటంటే తెలంగాణలో అదనపు కలెక్టర్ అంటారు, ఇదివరకు జాయింట్ కలెక్టర్ గారు ఉండేవారు, ఇప్పుడు అదనపు కలెక్టర్లు ఇద్దరు ఉన్నారు. అందులో అదనపు కలెక్టర్ రెవెన్యూ వారి దగ్గరికి ఈ ఈ కేసును ఫైల్ చేస్తామండి. ఫైల్ చేస్తే ఆ రోజునే స్పాట్ లోనే వారు ఫైన్ వేసేస్తారు. ఈ నాసిరకం పదార్థాలు కమ్మింది, నాసిరకంతో పాటు ఇప్పుడు ఈ మధ్యన మేము చేసి రైడ్స్ ఉన్నాయి కదండి, ఈ రైడ్స్ లో అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశం, కిచెన్స్ ఏమంటే ఇంకేమన్నా ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ బాగోపోయినా వెంటిలేషన్ లేకపోయినా షెడ్యూల్ 4 అని ఉంది ఈ చట్టంలో, నేను చెప్పిన చట్టంలో అందులో వయలేషన్స్ ఉన్నా కానీ మేము రికార్డ్ చేసి వారికి చార్జ్షీట్ ఫైల్ చేస్తాం. వారు ముందు నాసిరకం పదార్థాలు ఇలా అనాయిజిటీ కిచెన్స్ ఇలాంటి షెడ్యూల్ 4 వయలేషన్స్కి ఏం చేస్తారంటే 5 లక్షల దాకా జరిమానా వేసుకునే అధికారం వారికి ఉంది. 5 లక్షలు మీ లేబుల్ తేడా వచ్చిన దానికి మిస్బ్రాండెడ్ మిస్బ్రాండెడ్ అనే దానికి ఏంటంటే 3 లక్షల దాకా అది ఉన్నదండి. ఇది వెంటనే ఆ రోజుకి ఆ రోజు సపోజ్ ఈ రోజు ఫైన్ వేస్తే ఈ రోజునే కట్టేయాలి, లేకపోతే రేపన్నా కట్టాలి ఎల్లుండన్నా కట్టాలి, ఇంకా అంతకంటే ఎక్కువ కుదరదండి. 3 రోజులు 4 రోజుల కంటే ఎక్కువ కట్టకుండా ఇబ్బంది పెడితే ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది, బిజినెస్ ఆఫ్ చేయబడుతుంది. 3 రకాలు ఉన్నాయండి ఇది ఇందులో. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇది మనం ఈ చట్టం గురించి చెప్పాలి అంటే మేము ఈ చట్టం ద్వారా ముందు ప్రజలకి కొంచెం అవగాహన కల్పించాలి. ప్రజలకు మీన్స్ వ్యాపారస్తులకి, ఈ ఫుడ్స్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లు ఉన్న వ్యాపారస్తులకి ఫస్ట్ హైదరాబాద్ మహానగరం తీసుకుంటే ఈ మా ఫుడ్ సేఫ్టీ వింగ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వారి రూల్స్ ప్రకారం ఈ హోటల్స్ అసోసియేషన్స్ ఉన్నాయండి. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఉంది, ముఖ్యంగా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ఎన్ఆర్ఏ. వారు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. వారు వారు ఏమో అందరినీ తీసుకురావటం, అన్ని ప్లేస్ అరేంజ్ చేయటం, వారు మా కమిషనర్ గారిని వారిని అందరిని పెద్దలందరిని ఇన్వైట్ చేస్తారు. కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ని ఒకళ్ళకి ముందు వరుసలో ఒకసారి ఒకరిని ట్రైన్అప్ చేసేయాలి. హోటల్లో అతనిదే బాధ్యత. ఓనర్స్కి చెప్పుకున్నా, తయారీదారులు చెప్స్ ఉంటారు కదండి, వంట వాళ్ళకి చెప్పినా, కింద పని వాళ్ళకి చెప్పినా, స్టోర్ కీపర్కి చెప్పినా, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అయినా కూరగాయలైనా మాంసం అయినా ఏదైనా కానీ. సార్ మీరు ఇప్పుడు టీమ్స్ కింద ఫామ్ చేశారు అంటున్నారు, సార్ కమిషనర్ గారు ఎక్కడికి వెళ్ళాలన్నది మార్నింగ్ 9 o'clock చెప్తారు, ఏరియాకి వెళ్తారు, ఏరియాకి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ చెప్తారు, అప్పుడు దాకా వెరీ కాన్ఫిడెన్షియల్ అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నది ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ ద కమిషనర్ గారు. ఇద్దరు కమిషనర్ వాళ్ళిద్దరికి మటుకు తెలుసు మొత్తం, అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు మీ ఇన్స్పెక్టర్లు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది వాళ్ళకు కూడా తెలియదు. వెళ్ళినది ఎటువంటి వయలేషన్స్ కనబడుతున్నాయి, ఏం చేస్తుంది అంటే టీము ఒక్కరు ముందు చెప్తారు, ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు కౌంటర్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మేము మెయిన్ బెర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళకి మేము పలాంటి డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం దీనికోసం వచ్చామని చెప్తారు. ఒకళ్ళు ఆగిపోతారు ఎందుకు, లైసెన్స్లు అన్నీ చెక్ చేయడం కోసం, అసలు పర్మిషన్స్ ఉన్నాయో లేదో ముందు చూస్తారు. రెండో స్టెప్ ఏంటంటే ఇమీడియట్గా ఒకసారి ఇద్దరేమో కిచెన్లోకి వెళ్ళిపోతారు, ఒకళ్ళు డైరెక్ట్గా స్టోర్ రూమ్కి వెళ్ళిపోతారు, ఎవరు వాళ్ళు పొజిషన్కి వెళ్ళిపోతారు. కిచెన్ ముందు కిచెన్ మెయిన్ ముందు ఈ పర్మిషన్ అయి చూసి ఆయన పర్మిషన్ చూసుకుంటాడు. కిచెన్ చూసి వాళ్ళు ఏం చూస్తారంటే అసలు ఎంత పరిశుభ్రంగా ఉందా లేదా అని చూస్తారు. ఈ ఎలా ఉంది ఫ్లోరింగ్ ఎలా ఉంది, దాని డ్రైన్ సిస్టమ్ వాల్ ఎలా ఉంది, స్టాగ్నేషన్ ఏమైనా ఉందా, స్టాగ్నేషన్ ఉన్నా కానీ కంటామినేషన్ వస్తుందండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఎలా ఉన్నాయి, ముందు వెంటిలేషన్ గాలి వస్తుందా లేదా, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ బ్లోయర్స్ ఎలా ఉన్నాయి, మడ్డు పట్టేసి ఉండి జిడ్డు గారుతా ఉన్నది అంటే అదో వయలేషన్, ఫ్లోరింగ్ సరిగ్గా లేకపోతే వయలేషన్, టైల్లో బ్రేకేజ్ ఉన్న వయలేషన్. ముఖ్యంగా మీరు ఏ హోటల్లో చూసిన కిచెన్ లో పాత్రలు కడుగుతారు చూసారా, ఆ ఏరియా అసలు బాగోదు. అవును, ప్లస్ అక్కడ ప్రాక్టికల్గా కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే అక్కడ గోతులు పడిపోతాయండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన రీసెంట్గా కొన్నింటిలో చూస్తున్నాం మేము, ఈ పెద్ద పాత్రలు కాకుండా మిగతా అన్నింటికి కూడా డిష్ వాషర్స్ పెట్టారు, హెవీ డిష్ వాషర్స్ వచ్చినాయి. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది, అది హైజీనిటిక్గా ఉంటుంది. ముందు డ్రైనేజ్ సిస్టమ్ సార్, డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇప్పుడు ఇతరులకు ఏం చేసేవాళ్ళు సార్, మొత్తం వదిలేసేవాళ్ళు వాటర్, ఇప్పుడు 3 లేయర్ ఇది పెడుతున్నారు సార్. ఏది అందరూ చేస్తే బాగుంటుందండి, కొందరు చేయట్లేదనే సమస్య. ఇప్పుడు మా దాంట్లో
పెద్ద చిన్న మిడిల్ అబో మిడిల్ యావరేజ్ అబో యావరేజ్ చూసాం ఇప్పుడు దాకా సుమారు 120 దాకా చూసి 70 వరకు ఐడెంటిఫై చేసి 70లో మైనర్ మేజర్ వయలేషన్స్ చేసి ఉన్నాయి. ఈ వయలేషన్స్ గురించి చెప్తాను మా అబ్జర్వేషన్ లో తేలిని. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఒకళ్ళు వెళ్తారు సార్, కిచెన్ ఒకళ్ళు, స్టోర్ ఒకళ్ళు, ఏదైనా ఫ్రంట్ ఆఫీస్ లో ఒకళ్ళు ఇవన్నీ చూస్తారు. ముందు పేపర్ వర్క్ అంతా, ఈ లైసెన్సింగ్ విధానాలు, పర్మిషన్స్ ఉన్నాయో లేదో ఒక ఆయన చూసుకుంటారు. ఒక ఇద్దరు కిచెన్ లోకి వెళ్ళి ఫ్లోరింగ్, డ్రైన్ సిస్టమ్ ఏంటంటే ఇలా నీళ్లు పోతే వెళ్ళిపోవాలండి, ఉండకూడదు. ప్లస్ ఈ పిల్లలు కుర్రగాళ్ళు సరిగ్గా ట్రైన్ అప్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే, మనకి తెలుగు రాని వాళ్ళు, మన భాష రాని వాళ్ళు జీవనోపాధి కోసం పాపం రాష్ట్రాల నుంచి వస్తున్నారు కదా, వాళ్ళని కూడా కొంచెం చెప్పాలి, ఒరే నువ్వు ఈ ఈ పని చేయాలి బాబు అని. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొందరు తెలియక తెలుసో ఆ చెత్తను తీసుకెళ్లి డ్రైన్లో పడేస్తారు. అదేమో స్టాగ్నేట్ అవుతుంది, ఇక్కడన్నా స్టాగ్నేట్ అయిపోద్ది, బయటకు వెళ్ళన్నా స్టాగ్నేట్ అయిపోద్ది. ఇది ఎట్టి పద్ధతిలో డ్రైన్లో వేయకూడదు. ఓపెన్ డ్రైన్ సిస్టమ్ కూడా ఉండకూడదు, ఉంటే కంటామినేషన్కి కారణం అవుతుంది. అన్నిటికంటే మెయిన్ ఈ వెజిటేరియన్ హోటల్స్లో కానీ నాన్ వెజిటేరియన్లో మసాలా రుబ్బీది కానీ, పర్టికులర్గా వెజిటేరియన్ హోటల్లో ఈ మినప్పప్పు రుబ్బీ దగ్గర, చట్నీలు రుబ్బీ దగ్గర ఎక్కువ కంటామినేషన్ అయ్యే ప్లేస్ అండి అది. ఎక్కువ అపరిశుభ్రంగానే ఉంటుంది, కంటామినేషన్ రెగ్యులర్గా దాన్ని క్లీనప్ చేయటానికి ఏమాత్రం చేయకపోయినా అక్కడ స్మెల్ ఒక విధమైన ఫాయిల్ స్మెల్ వస్తూ ఉంటాం. అదొక్కటి అబ్జర్వ్ చేస్తాం మేము, క్లీనింగ్ ఏరియా అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రిడ్జ్లు, ఫ్రిడ్జ్ల దగ్గరకు వచ్చారు, వెజ్ నాన్ వెజ్ సెపరేట్ పెట్టాలండి. ప్లస్ ఏంటంటే కొన్ని హోటల్స్లో సెమీ మ్యారినేటెడ్ ఐటమ్స్, సెమీ కుక్డ్ ఫుడ్ అప్పటికప్పుడు తీసి దాన్ని రెడీ చేసి ఇచ్చి ఇలాగ పెట్టుకుంటారు. దానికి కంపల్సరీగా ఏంటంటే ఈ బెస్ట్ బిఫోర్, దానికి కొన్నిట్లకి 24 గంటల కంటే లైఫ్ ఉండదు. బెస్ట్ బిఫోర్ అని చెప్పి ఇప్పుడు నేను వేసుకున్నాను, దానికి ఒక అథారిటీ ఉంటుంది కదా సార్ ఇచ్చేవాళ్ళు, అది అది ఎలా సార్? అది ఏదండి బెస్ట్ బిఫోర్ అథారిటీ ఏదే ఉండదండి. లేబుల్ డిక్లరేషన్ వేరు, ఈ బెస్ట్ బిఫోర్ అన్నది మీరు తయారు చేసుకున్నది, దాని లైఫ్ పీరియడ్ మీ లేకపోయినా మీ వంటోడికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒక రేంజ్ హోటల్కి ఖచ్చితంగా వంటోడికి ఈ ఈ రోజు తయారు చేసిన మసాలా ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, 10 రోజులు నిల్వ ఉండదు కదండి. తండూరి చికెన్ మ్యారినేట్ చేస్తాం, అది ఆ రోజు అయిపోవాలి, పొద్దున్న వచ్చి చేసుకుంటాడు, అది 4 రోజులు అమ్ముతానంటే కుదరదండి. అది అతను మా కోసం కాదండి, వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లలు, వాడు ఒకడే ఆపరేట్, ఒకడే ఆపరేట్ చేయదు కదా, ఎవరు ఆపరేట్ చేసినా చూసి ఇవాళ ఈ 12 లోపలనే ఇవాళ రాత్రి 12 లోపల ఇది అయిపోవాలి, లేదంటే దాన్ని తీసేసేయాలి. అలా ప్రతి ఐటమ్కి ఇవ్వాలండి, వెజ్ నాన్ వెజ్ సెపరేట్ ఉండాలి. అలాగే రా మెటీరియల్ నా మటన్ తెస్తే చెంగిచర్ల నుంచి మాకు అప్రూవ్డ్ స్లాటర్ హౌస్ ఉంది, అవును, అక్కడ సెపరేట్గా వెటనరీ డాక్టర్లు ఉంటారు, వచ్చిన మేకలు నాటల్ని అందరిని అట్లా ఆరోగ్యం బాగుందో లేదో చెక్ చేసి అప్పుడు స్లాటర్కి పంపుతారు. అంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది అక్కడ. ఈ ఇది వరకు స్లాటరింగ్ ఎక్కడ పడితే అక్కడ చేసి స్లాటరింగ్ కూడా కంటామినేషన్కి అవకాశం ఉంటుందండి. అనేది అది అక్కడ నుంచి కొందరు వెండార్లు కొంటారు, మనం వెళ్ళి అక్కడ కొనుక్కోకర్లేదు. మీకు వెండార్స్, రిజిస్టర్డ్ వెండార్స్, ఎఫ్ఎస్ఎస్ఏ వెండార్స్ సెంగిచర్ల నుంచి తెచ్చి ఇచ్చి వాళ్ళ దగ్గరే కొనాలి. కొన్నారు బాగానే ఉంది, కొన్న తర్వాత దాన్ని సరైన విధానంలో ప్రిజర్వ్ చేయాలి. కొనేసి తెచ్చేసి అక్కడ పెట్టేస్తే అది దానికి ఒక కొన్ని మినిమం డిగ్రీస్లో అన్న -18 మినిమం. అది ఆ రోజు ఆ రోజు వాడేసి మన మరుసటి రోజు వాడేసి ఇలా ఉంటే -18 వరకు సర్లేదు. ఇప్పుడు ఆ వెండర్ కంపల్సరీ బెస్ట్ బిఫోర్ డేట్ ఇవ్వాలి కదా సార్? వెండర్ చెప్పాలి, లేదంటే మీరే దాన్ని ఎప్పుడు దాకా వాడతామో ఇక దానికి ఒక 20 రోజులు వాడాలనుకోండి. ఇప్పుడు పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నాయి, అది కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి, -40 కంటే -40 ఉంటుంది ఇంకా. అవును ఉంటుంది, అవి వాళ్ళు సెపరేట్గా పెట్టేసుకుంటారు. ఎందుకంటే సడన్గా ఏదైనా ఫంక్షన్స్ సడన్ గా కాన్ఫరెన్స్లు జరుగుతాయి కదండి, 1000 మంది కాన్ఫరెన్స్, 500 కాన్ఫరెన్స్ పెద్ద హోటల్స్ లో, స్టార్ హోటల్స్ లో వాళ్ళు చాలా ఎక్కువ ప్రిజర్వ్ చేసుకుంటారు. నాకు తెలుసు అండి, ఒక నెల వరకు అర్జెంట్ గా ఏదైనా అవసరం వచ్చినా ఒక నెల వరకు సరిపోయి కోల్డ్ స్టోరేజ్ ఉంచుతారు. దానికి ఆ కోల్డ్ స్టోరేజ్ రూల్స్ ఫాలో అవ్వాలి. ప్లస్ మనకి మా మినిమమ్ ఫ్రిడ్జ్లు మంచి ఫ్రిడ్జ్లు వచ్చినాయి కదండి, దాని డిజిటలైజేషన్ ఉండాలి, మనకు కనపడాలి మాకు, అది ఎప్పుడు దాకా వాడాలో అప్పుడు దాకా వాడాలి. కానీ మేము గమనించింది ఏంటంటే అలా వాడలేదు,
తెచ్చింది అలా పడేస్తారు, తీసేసి మళ్ళీ తీసేస్తారు. ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుని ఖాళీ కూడా లేకుండా పోయింది అనుకుని. అలా కాదు సార్, ఫ్రిడ్జ్ల దగ్గర మీరు ఎందుకంటే సార్, ఫ్రిడ్జ్ల గురించి చెప్పినప్పుడు కొన్ని ప్లేస్ లో ఫ్రిడ్జింగ్ ఫ్రిడ్జ్ లో చాపింగ్ బోర్డులు, ఈ పైన మీరు ఏ ఫ్రిడ్జ్ కన్నా చూసారు అనుకోండి సార్, వీళ్ళు ఎలా ఉంటారంటే సార్, అదొక టేబుల్ కింద లేదంటే తెలియక దాని మీద సామాన్లు పెడతాం కానీ దాని మీద చాపింగ్ బోర్డ్ పెట్టి చాపింగ్ బోర్డ్ పెడతారు, చాపింగ్ బోర్డ్ పెట్టి కట్ చేయడం కానీ ఈజీగా ఉంటది, హైట్ కరెక్ట్గా సరిపోతుంది సరిపోతుంది, దానివల్ల పైన లేచిపోతుంది లేచిపోతుంది. కానీ ఇప్పుడు కొన్ని వెండర్స్ ఉన్నారు సార్, ఇప్పుడు మనకు చికెన్ వెండర్స్ ఉన్నారు, చికెన్ వెండర్స్ నుంచి మనకి బెస్ట్ బిఫోర్ డేట్ అక్కడ నుంచి వస్తుంది, అందులో పెట్టుకుంటాం ఆ స్టోరేజ్ వరకు, దట్స్ ఓకే కదా సార్? అవునండి, అది అది ఓకే. ఇప్పుడు చికెన్ తో పెద్ద సమస్య లేదండి, చికెన్ ఇప్పుడు ఎక్కడైనా పల్లెటూరులో అయినా పట్టణంలో అయినా నగరంలో అయినా ఏంటంటే చికెన్ ఇలా ఫోన్ చేస్తే 8 కేజీలు కావాలి 10 కేజీలు సప్లై చేసి వాళ్ళు వచ్చేసారు. అవును, దాన్ని పెద్దగా ప్రిజర్వ్ చేసుకోవాల్సిన పని లేదు. మిగతా సీ ఫుడ్ ఈ చేపలు రొయ్యలు మాంసం ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా అట్లా కొంత సెంటిగ్రేడ్ సార్. వాట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కోల్డ్ స్టోరేజ్ లేదనుకోండి సార్ రెస్టారెంట్ కి, అప్పుడు ఫ్రీజర్ లో -18 పెట్టుకుంటానికి అవ్వదేమో సార్? మరి ఐ డోంట్ థింక్ సో. ఫ్రీజర్ లో పెట్టుకుంటే మళ్ళీ దాన్ని మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తీసుకురావడానికి పడుతుంది, ఫ్రిడ్జ్ లేకుండా ఉండకూడదు అండి. కోల్డ్ స్టోరేజ్ లేకుండా ఫ్రీజర్ ఉంటుంది, ఫ్రీజర్ కోల్డ్ స్టోరేజ్ అందరూ మెయింటైన్ చేయలేరండి. అవును, కోల్డ్ స్టోరేజ్ అందరూ మెయింటైన్ చేయలేరు, అది దాని ఎక్స్పెన్సివ్, అది ఒక స్థాయి మించిన వాళ్ళు చేసుకుంటారు. దాన్ని మళ్ళీ నార్మల్ రూమ్ టెంపరేచర్ తీసాం తయారు చేసి నార్మల్ రూమ్ దాన్ని అక్కడ అసలు కోల్డ్ స్టోరేజ్ లోనే మళ్ళీ అందులోనే ఒక పాల్స్ తీసుకొచ్చి మామూలు టెంపరేచర్ వచ్చి మళ్ళీ మామూలు టెంపరేచర్ తీసుకొచ్చి అప్పుడు తయారు చేస్తేనే అది ఉంటదండి. ఇప్పుడు కిచెన్ లో నుండి ఇంకా మన మా అబ్జర్వేషన్ లో తేలింది ఏంటంటే, ఈరోజు నిన్న నేను చూశానండి ఆన్లైన్లో ఒక కంప్లైంట్ వచ్చింది, ఎవరో ఒక ఆయన ఫోటో తీసి పంపించారు, అది ఎంతవరకు ఫ్యాక్టో తెలియదు కానీ అది డ్రస్ట్ పట్టేసి ఉందండి, కూరగాయలు కట్ చేసి అది నైఫ్ కూరగాయలు కట్ చేసేది ఉంటుంది కదా, రస్ట్ పట్టేసి ఉంది, అది ఎంత కాస్ట్ ఉంటుంది అండి తీసే, అలాంటివి తీసేయాలండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రస్ట్ పట్టేసినవి ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈ చాపింగ్ కొందరు పూర్వం చెక్కవాడి వారు ఇప్పుడేమో ఫైబర్ వాడుతున్నట్టున్నారు, అవును అని ఏది వాడినా అది అతి కొద్ది కాలంలోనే అదేమో అరిగిపో పిచ్చి పిచ్చులు వచ్చేస్తున్నాయి. ఈ చెక్క కూడా కలగకూడదు, ఈ ప్లాస్టిక్ ఈ అసలు కలగకూడదు, ఆ కూరగాయలు కడిగే విధానం కూడా కరెక్ట్ గా ఉండలేదండి, కూరగాయల్ని కడిగే విధానం కరెక్ట్ గా ఉండలేదు, ఏదో మనం చూడపోతే ఆడు ఏదోలా కడిగేస్తాడు, ఆ కూరగాయలు కడిగి వాడు కూరగాయలు కటింగ్ చేసేటోడు పుచ్చిపోయినవన్నీ పక్కన పడేసి కొంచెం ఒడిలిపోయినాయి పాతయి ఏదైనా మనకి బాగున్నదే కట్ చేసుకుంటాం కదా, ఇంట్లో కట్ చేసినట్టే వాళ్ళు కట్ చేయాలి, ఆ విధానం కూడా సరిగ్గా లేదు. ఇంకా అందులో వెంటిలేషన్ మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ ఉండాలి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ బ్లోయర్స్ ఫ్రెష్ అది ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయాలి, పెయింట్ ఒకటి క్లీన్ చేయాలి, ప్లస్ పెస్ట్ కంట్రోల్ ఫ్రీక్వెంట్ గా చేయించాలి దానికి. పెస్ట్ కంట్రోల్ వాళ్ళు ఆ సిస్టమ్ ఉన్నది, రిజిస్టర్డ్ పెస్ట్ కంట్రోలర్స్ ఉన్నారండి, వాళ్ళు ఇన్ని రోజులకు ఒకసారి దాని లైఫ్ సైకిల్ ఉంటుంది కాబట్టి చేస్తారు, కానీ పెస్ట్ కంట్రోల్ చేసిన 2 రోజుల దాకా 3 రోజుల దాకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే పెస్ట్ కంట్రోల్ ఇవాళ చేస్తే మరుసటి రోజుని ఇంకో 48 గంటల దాకా చిన్నవి ఏమైనా ఉంటే అవి పాపం అప్పుడు చచ్చిపోతాయి, పారలైజ్ అయిపోతాయి. ముందు ప్రాణం పోయేటప్పటికి మన్నాడం 2 రోజున పైనుంచో పక్క నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఈ మన మూతలు సరిగ్గా పెట్టకపోతే వాటి మీద పడి చచ్చిపోతాయి. అది అది ఒకటి అబ్జర్వ్ చేయాలండి అందరూ. కూరగాయలు జాగ్రత్తగా కడగాలి, సరిగ్గా కడగట్లేదు, కూరగాయలు పెట్టుకుని అంత ఓపిక కూడా లేదండి చాలా మందికి, కూరగాయలు ఒక రేఖలో పెట్టుకోవాలి కదా కింద పడేస్తారండి, ప్లస్ వండిన పదార్థాన్ని అలా పెడేస్తారండి, ఆ డస్ట్బిన్ తీసుకొచ్చి ఆ వండిన పదార్థం దగ్గర లేకపోతే ఆ బిర్యానీ వండి దగ్గర దోశలు వేసి దగ్గర ఇడ్లీ వేసి దగ్గర పెడతారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, చాలా మంది చూసే ఉంటారు చిన్న ఆయిల్ వేసి ఉంటాయి కదా పాత్రలో, అయ్యి
ప్లస్ ఆడు ఒక ట్రే పెట్టుకుని అన్ని పెట్టుండాడు, ఉప్పు కారం గరం మసాలా మసాలా ధనియాల పొడి కారం పొడి అజినోమోటో అజినోమోటో ఈ అజినోమోటో ఒక స్థాయిని మించి అసలు వాడకూడదు. పెద్ద టాపిక్ సార్ అది, అది పెద్ద టాపిక్. అజినోమోటో వాడకూడదు, దానికి లెక్క లేకుండా కొందరు ఏంటంటే ఇలా తీసి అలా పడేస్తూ ఉంటారు, అలా చేయకూడదండి. అలా ప్లస్ ఈ ఆ డబ్బాలండి, ఆ డబ్బాలు ఒక్కొక్క లేయర్ పట్టేసి ఉంటుందండి. అవును, అవి కూడా ఇప్పుడు ఒక ఆరు నెలలకు ఒకసారి మ్యాచ్ చేస్తే అయిపోయే, దాని కాస్ట్ పెద్ద కాస్ట్ ఉండదండి. చిన్న చిన్న మీ ఇప్పుడు చట్టంలో ఉన్న పెద్ద పెద్ద అన్నీ అడగట్లేదు మేము, చిన్న చిన్న అన్నీ ఆ డబ్బాలు మార్చుకోమంటాం. స్టో మీకు స్టోర్ రూమ్కి వెళ్ళినప్పుడు స్టోర్ రూమ్లో జరిగే స్టోరీ చెప్పి, కిచెన్ కిచెన్ దగ్గర ఉన్నాం, కిచెన్ దగ్గర ఉన్నాం మనం, కిచెన్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్రీక్వెంట్గా తుడిచివాడు ఆ డ్యూటీ ఆడు ఫ్రీక్వెంట్గా చేసి ఈ ఎగ్ ఎవరైతే మేజర్ వంటోడు ఉంటాడో అంతకంటే ముందు సూపర్వైజర్ అయినట్టు ఉంటాడో, సూపర్వైజర్ అలర్ట్గా ఉంటే ఏది అవమానం చూసుకోవాలండి. ఫ్రిడ్జ్లు కరెక్ట్గా మెయింటైన్ చేసినారా, వెంటిలేషన్ అవుతున్నారా, ఏమీ లేదు వారానికి ఒక రోజుని రాత్రి బట్టలు మూయటానికి కుదరదు కాబట్టి ఏదో రోజుని ఇప్పుడు డీప్ క్లీనింగ్. జనరల్గా వీకెండ్స్ తర్వాత సోమవారం మంగళవారం బిజినెస్ తక్కువ ఉంటుందని అంటారు సిటీలో, అలాంటి రోజు ఏదో రోజు రాత్రి 12 మొదలు పెడితే ఒక పొద్దున్న 4 4 అవర్స్ కి అయిపోతుంది అండి. సార్ ఇప్పుడు కిచెన్ వరకు చెప్పారు సార్, కిచెన్ లో మనం చేయాల్సిన స్టోర్ స్టోర్ ఎలా ఉండాలి సార్? స్టోర్ అండి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెయిన్ అండి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెయిన్ రైట్. ఇప్పుడు చాలా సామాన్యులు కూడా సాఫ్ట్వేర్ మెయింటైన్ చేసి స్థాయి వచ్చేసింది కదా, చిన్న హోటల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఊరికనే చదువుకోలేని కూడా ఆపరేట్ చేయొచ్చు. ఏది వచ్చినాయి, ఎంత స్టాక్ ఉంది, ఎంత బయటకు వెళ్ళింది, వాళ్ళకి కూడా మంచిది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అలా చేయటం మానేసి ఇప్పుడు కొంత ఒక 20 ఏదో కందిపప్పు తెచ్చారండి, లేదా 10 టీ పౌడర్ తెచ్చారండి, మళ్ళీ ఇంకొంత ఉండగానే మళ్ళీ తెచ్చుకుంటారు కదా, అది అవ్వటరు ముందు తీసుకెళ్ళి అందులో డంప్ చేసేస్తారు, అది వచ్చిన బాధ. అక్కడ ఏమవుతుంది అంటే అండి, ఆ కింద ఉండేది కింద ఉండిపోతూ ఉంటాయి, అవి పురుగు పట్టడం పాడైపోవటం ఉంటాయి. అలాగే టిన్స్ సీల్డ్ ప్యాకెట్స్ సీల్డ్ టిన్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా, అవి ఆ డబ్బాలు ఈ కొత్తగా తెచ్చిన డబ్బాలు ఆ ట్రాక్లో పెట్టేస్తాడు. అంటే సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళు గురించి చెప్తున్నాను, మెయింటైన్ చేసేవాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు, మెయింటైన్ చేయని వాళ్ళు తప్పులు అలాంటి చోట జరుగుతున్నాయి. తప్పులు కేవలం నిర్లక్ష్యం వల్ల సార్, నిర్లక్ష్యం. ఎవరైతే సూపర్వైజర్ ఉంటాడో స్టోర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటాడో అడా ఏమందో కోటండి కోటండి, ఈ రోజుల్లో చాలా ఈజీ అండి తప్పులు పట్టుకోవటం. ఈ సీసీ కెమెరా వ్యవస్థ వచ్చాక మీకు ఇందులో ఏం జరుగుతుంది, మీ సపోజ్ మీరు ఓనర్ అండి ఈ సంస్థకి, మీరు రోజు ఒక 20 మీరు అమెరికాలో ఉండండి మీ హోటల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, 20 దాని మీద దృష్టి పెడితే చాలు. ఇరే స్టోర్ రూమ్లు ఎలా ఉంది, సరుకులు ఎలా వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, ముందు ఎలా పోయినాయి, ముందు ఎలా వచ్చినాయి, అబ్జర్వేషన్ ఒక అరగంట బిజినెస్ మీద. ఈ సూపర్వైజింగ్ అబ్జర్వేషన్ బిజినెస్ యాక్టివిటీస్ అమ్మకాలు లాభాలు నష్టాలు అవన్నీ మామూలే, ప్లస్ ప్రొక్యూర్మెంట్కి వచ్చేటప్పటికి మాత్రం చాలా పక్కగా స్టోర్ రూమ్లో ప్రొక్యూర్మెంట్ క్వాలిటీ ఐటమ్స్ వాడి బాధ్యత ఓనర్స్దేనండి. ఏదో బేగం బజార్లో వచ్చేసారో లేకపోతే ఎక్కడో ఏదో పెద్ద సూపర్ మార్కెట్లో కొన్నామో వాడు మంచిది ఇచ్చాడని మేము అనుకుంటున్నామండి, మాకేం సంబంధం, ఈ టిన్ ఇచ్చాడు కదా సీల్డ్ ప్యాకెట్ ఉంది కదా ఇందులో తేడా వస్తే మేమేం చేస్తాం అనుకోవడానికి లేదండి. ఫస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ చట్టం ఏం చెప్తుందంటే మీరు మీరు మంచి ఐటమ్ మీరు మంచి ఐటమ్ కొని మంచి ఐటమ్ సప్లై చేయటం, మంచి ఐటమ్ తయారు చేసి పెట్టడం ఒకట ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్ బాధ్యత చట్ట ప్రకారం. దానికి ఎవరు తయారీదారుడి మీదకి వెళ్ళాలంటే కుదరదండి, ముందు మిమ్మల్ని బుక్ చేసి తర్వాత సప్లయర్ బుక్ చేసి తర్వాత తయారీదారు దగ్గరికి వెళ్తారు. అని చేత అది చూసుకుని కొనుక్కోవటం మంచిది. ముఖ్యంగా ఈ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా తీసి పక్కన పడేయటం అనేది ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సరిగ్గా మెయింటైన్ చేయక చాలా చోట్ల ఎక్స్పైర్డ్ ఐటమ్స్ మేము చాలా రైట్స్ చాలా. ఇప్పుడు ఏం దొరికినా కానీ ప్రతిదీ ఆ హోటల్ పేరు చెప్పేసి అందులో ఏం దొరికినాయి, వాళ్ళకి ఏమి నోటీస్ ఇచ్చాం, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటున్నాం, ఏం కేసు ఫైల్ చేస్తున్నాం, ఏ సెక్షన్లో ఫైల్ చేస్తున్నాం అనేది ఒక ఎక్సెల్ షీట్ వేసేసి మొత్తం సప్లై డైలీ అప్డేట్ ట్విట్టర్లో అప్డేట్ చేసేస్తున్నాం అండి. అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అంత ట్రాన్స్పరెన్సీ. దానివల్ల లాభం ఏంటంటే
అందరూ చూస్తున్నారు కదా ఇలాంటి తప్పులు, ఓహో ఇలాంటి తప్పులు మనం కూడా చేయకూడదని చాలా మంది చాలా ఎలర్ట్ అయిపోతున్నారు. చాలా ఎలర్ట్ అవుతున్నారు. అది అంటే ఎలర్ట్ అవ్వాలనే ఉద్దేశమే మాకు ఇప్పుడు అందరినీ ఒక్కసారి ఇప్పుడు 20,000-30,000 హోటల్స్ పెద్ద మేజర్ రిజిస్టర్డ్ హోటల్స్ ఉన్నాయనుకోండి, అన్ని కూడా ఇంత సిబ్బందితో ఒక్కసారి వెళ్ళి అందరినీ టాస్క్ ఫోర్స్ వెళ్ళి టార్గెట్ చేయలేదు కదా. దీంతో ఆటోమేటిక్ గా లాస్ట్ 1 వీక్ లో సార్, లాస్ట్ ఈ ఫస్ట్ 15-20 రోజులు ఇంపాక్ట్ రాలేదండి. తర్వాత నుంచి మాత్రం మమ్మల్నే చాలా మంది ఇన్స్పెక్టర్స్ ని అందరినీ చూచో సార్ మాది చూడండి సార్ కొంచెం సరి చేసుకుంటాం, ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, మేము అన్ని సరి చేసాం. ఇప్పుడు మేము ఈ ట్విట్టర్ లో వచ్చిన తప్పులు సహజంగా ఇంకా అందరూ రెక్టిఫై చేసుకుంటున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మంది ఈ ఎక్స్పైరీ డేట్ గురించి వచ్చిన ఇష్యూ సార్, చికెన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సార్, ప్యాకేజ్డ్ మెటీరియల్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సార్. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే సార్, స్పైసెస్ కి కూడా మ్యాక్సిమం ఒక పర్టికులర్ డీలర్ దగ్గర నుంచి కొంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, నాట్ ఎ ప్రాబ్లం. జీడిపప్పు సార్, జీడిపప్పు అది తున్ నుంచి బాగుంటుంది లేదంటే ఎక్కడి నుంచి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు బస్తాలు తెచ్చుకుంటారు, దానికి ఎక్స్పైరీ డేట్ ఎలాగా? అది మీరే దాన్ని పుచ్చిపోకుండా, ఇప్పుడు దాన్ని పుచ్చు పట్టకుండా దాన్ని సరైన విధానంలో ప్రిజర్వ్ చేసుకుని వాడే విధానం మీరు. ఇప్పుడు సంవత్సరానికి సరిపడి ఒకేసారి కొన్నదంటే దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుని దాన్ని వాడటం అనేది మీ బాధ్యత. అది దానికి ఎక్స్పైరీ డేట్ ఒకవేళ వెంటనే ఇవ్వకపోయినా మనం దాన్ని జాగ్రత్త చూసుకుంటే ఇంపార్టెంట్. లూజ్ ఉన్నదండి, మీరు ఎక్కడో కొన్ని తెచ్చుకున్నారు, దానికి మేమేమి అంత డబ్బాలో వేసిన దానికి ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు. కొన్ని పప్పులకు కానీ వీటికి కానీ లూజ్, వాటికి ప్యాకింగ్ దానికి ఏదండి కారం ఎందుకంటే ఇప్పుడు గుంటూరు నుంచి ఎండుమిరపకాయలు తెప్పించుకుని ఆడించుకుంటారు కదా సార్ కారం వరకు అండి. చాలా మంది కారం పసుపు కూడా, కారం మెయిన్, కారం గుంటూరు నేను తెచ్చుకున్నాం సార్, కానీ అట్లా కూడా మేము కలర్ ట్రేస్ అవుట్ చేసినవి ఉన్నాయి కొన్ని సందర్భాలు. వాళ్ళు ఏం చేస్తారు, వాడికి లేబుల్ ఉండదు ఏముండదు, నేను సొంతంగా ఆడించుకొస్తున్నాను అంటారు. చాలా మంది పర్ఫెక్ట్ గా చేయొచ్చు, ఒకళ్ళిద్దరు మాత్రం ఏంటంటే ఈ కొంచెం అట్రాక్షన్ కోసం ఏంటో లేదు అంటే, రైతులు అక్కడ చచ్చిపడిపోయిన మిరపకాయల దగ్గర కొంచెం కారం ఏదైనా కలరు మధ్యలో దళారులు వాళ్ళు వీళ్ళు ఎక్కడన్నా తప్పు జరిగి కారం అని ఇది జరిగిందంటే అది లూజ్ వచ్చిందంటే వెన్న ఆడు అమ్మినోడు కంటే ముందు మన హోటల్ యజమానిదే బెస్ట్. రెస్టారెంట్ ఓనర్ ఏం చేయాలి సార్? ఇప్పుడు నేను ఒక 100 కేజీలు కారం తెప్పించుకున్నాను సార్, బ్యాచ్లు తెప్పించుకున్నాను అంటే ఒక 3 నెలలకి సరే నెలకి 100 కేజీలు తెప్పించుకున్నాను అనుకున్నాను సార్. తెప్పించిన తర్వాత నేను డైరెక్ట్ ఎక్కడ బ్రాండెడ్ కొంటల నేను ఎక్కడో మిల్లులోనూ ఎక్కడో ఆడించుకుని నేను రైతుల దగ్గర తెచ్చుకుని ఆడించుకుని 100 కేజీలు పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను ఎలా ల్యాబ్ టెస్ట్ చేయించాలంటే, మీరు మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి ముఖ్యంగా ఒక ల్యాబ్ ఉందండి, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, అది నాచారంలో ఉంటుంది, చాలా నామినల్ రేటుకి చేస్తారు అనాలిసిస్. మీరు ఒక బ్యాచ్ వచ్చిందనుకోండి ప్రతిసారి చేయక్కర్లేదు, మీరు 100 కేజీలు నెలకి అయిపోతున్నది అనుకోండి, 1/2 కిలో చాలు, ఒక 1/2 కిలో తీసి వారికి టెస్ట్ చేయమంటే చేసిస్తారు. కొంత ల్యాబ్కి ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఇప్పుడు గ్యారంటీ ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంది అని చేత ప్రైవేట్ శాంపుల్స్కి కొంచెం అంటే చేస్తారు, చేయరని కాదు, రిజల్ట్ వచ్చేటప్పటికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అలాగని ప్రైవేటు ల్యాబ్స్ ఉన్నాయి, అంటే ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ఉండాలంటే ల్యాబ్స్కి, అలాంటి మనకి 5-6 ల్యాబొరేటరీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్లోనే ఉన్నాయి, అలాంటి ల్యాబ్లో కూడా చేయించుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ పెట్టగలిగిన స్తోమత ఉన్న వాళ్ళకి ఏంటంటేనండి, ఈ ల్యాబ్స్ తో టైప్ పెట్టుకుంటే వాళ్లే పట్టుకొచ్చి శాంపుల్ తీసి టెస్ట్ చేసేసి మీకు రిజల్ట్ పంపుతూ ఉంటారు, ఆ పద్ధతి కూడా ఉంది. అది బెటర్ కదా, అది కూడా ఉన్నది. అత్యంత ప్రమాదకరంగా మనం చూసినవి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ, దాన్ని ఎప్పుడు లోకల్ లూజ్ కానీ తక్కువ ఎక్కడో తక్కువ రేటుకు వస్తున్నదని తయారు చేసి తయారీదారులు చాలామంది అయిపోయారు, చాలా దారుణమైన పరిస్థితిలో తయారు చేస్తున్నారు వాటిని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా రెప్యుటేటెడ్ పరం దగ్గర కొనుక్కోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే టమాటా సాస్,
టమాటా సాసు ఈ ఫాస్ట్ ఫుడ్ లో ఉపయోగించారు మీరు? అవును, అంటే హోటలర్స్ టమాటా సాసు ఆ చిల్లీ సాసు ఇవి కూడా లోకల్లో కొందరు ఎక్కడో ఇళ్లలో తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అవి చాలా అపరిశుభ్రంగా నిషేధించబడిన కలర్స్తో చాలా దారుణమైన పరిస్థితుల్లో వాడుతున్నారు. దానివల్ల బోత్ కెమికల్ అండ్ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ రెండు కనపడుతున్నది అందులో. అలాంటివి అస్సలు వాడొద్దండి. అది ఒకటి పర్టికులర్గా హోటలర్స్ గమనించాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, మనం కిచెన్లో ఇందాక చెప్పుకున్నాం కదా, వాటర్ తయారు చేసి పద తినుబండారాలు తయారు చేయడానికి వాడే వాటర్ సరైన వాటర్తో వాడాలి. మీరు ఫిల్టర్లు వాడచ్చు, అన్నీ వాడచ్చు, లేకపోతే ఎవరి దగ్గర క్యాన్స్ తెప్పిస్తాను అంటారు. క్యాన్స్ దగ్గర కూడా ఐఎస్ఏ మార్క్ ఉండి స్టాండర్డ్ ఉన్నవాడు ఐఎస్ఏది అది వ్యాలిడిటీ ఉందో లేదో మీకు నెట్లో కొడితే తెలిసిపోతుంది అండి, సైట్లో తెలిసిపోతుంది, అది కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఐఎస్ఏ ఎప్పుడో ఐఏఎస్ఏ మూడేళ్ల క్రితం ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఐఏఎస్ఏ ఐఏఎస్ఏ రెన్యువల్ చేయాలంటే వాళ్ళకి ల్యాబ్ వాళ్ళంతా ఐఏఎస్ఏ టీం వచ్చి చూసి వెళ్తారు పిఏఎస్ మార్క్, అది ఒకటి చేయాలి. ప్లస్ మీరు అందరూ టిన్నులు కొన్ని తయారు చేయలేరండి, కొందరు వాటర్ స్టోరేజ్ చేసుకుని తయారు చేస్తారు. ఇది మన మంజీరా వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ అది కింద సంప్ ఉంటుంది, సంప్ పరిస్థితి చెక్ చేసుకోవాలి కనీసం నెలకోసారి. పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. అలాగే మీరు ఒక తీసుకొచ్చి ఒక ఫిల్టర్ నుంచి తీసుకునే విధానం ఉంటుంది కొంత, ఆ ఫిల్టర్ క్లీనింగ్లు ఉండాలి. అందరికీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఎఫర్ట్ చేసి పరిస్థితి లేదు కాబట్టి లూజ్ వాటర్ ఇస్తారు. కాబట్టి లూజ్ వాటర్ మీరు కొన్ని ఫిల్టర్లు వాడుతూ ఉంటారు, ఆ ఫిల్టర్లు సరిగ్గా రెగ్యులర్గా క్లీన్ చేయట్లేదు, అది కూడా గమనించాం మేము. అంచేత ఆ విధానాలు కూడా పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకా స్టోర్ రూమ్లో మిగిలిన ఏంటంటే, ఏ ఐటెం తీసుకొచ్చినా కావలసినంత తీసుకొచ్చి చేసుకోవడం బెటర్. ఇలాగ మీరు వంద కేజీలు కారం అలాగా తీసుకొచ్చినప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకుంటే చాలు, చేసుకుంటే తెలిసిపోద్ది అతను విధానం అది సప్లై చేసేవాడు కరెక్ట్గా చేస్తాడా లేదా. ఆయన కూడా జెన్యున్గా చేయొచ్చు, ఎక్కడో పొరపాటు జరుగుతూ ఉండొచ్చు. ఆయన అంతటా ఆయన ఎక్కడ సృష్టించేసి చేయలేరు కదా. మిరపకాయలు మళ్ళీ మిరపకాయలు మార్కెట్ రావటం, మార్కెట్ నుంచి మళ్ళీ కాయలు కొనటం, మిషన్ వేయటం, రకరకాలు ఉంటాయండి. ఇంకోటి మీరు కారం అని డిక్లేర్ చేసిన తర్వాత అందులో ఉప్పు కలపకూడదు. కొందరు ఉప్పు కలుపుతారు, జీలకర్ర పౌడర్ కలుపుతారు, ధనియాల పౌడర్ కలుపుతారు. కూర కారం ఇందులో ఈ ఇంగ్రీడియంట్ ఉండాలనేది చెప్పాలి మీరు. ఒకవేళ ఏదైనా ఎవరైనా ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు వచ్చినప్పుడు అందులో ఏదో ఇప్పుడు పంచదార శాంపుల్ తీసారనుకోండి, పక్కన టీ పౌడర్ కొంచెం కలిసిన తప్పే. ప్రొక్యూర్మెంట్ అనుకున్నాం కదండి, పర్టికులర్గా కారం వస్తే అలా చేయాలనుకున్నాం. ఇది అల్లం ఎల్లుల్లిప్లేస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. సాసెస్ చిల్లీ సాసు, టమాటా సాసు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెయింటైన్ చేయాలి. ర్యాక్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, పెస్ట్ కంట్రోల్ చేయించాలి. అక్కడ ఎక్కువ ఇది ఉంటుంది కదా. అన్నిటికంటే ముందు ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉండాలండి అందులో. స్టోర్ రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. అంటే కుకింగ్ ఉండదు కదా సార్, కుకింగ్ ఉండకపోయినా దానికి కొంచెం గాలి సర్క్యులేషన్ ఉండాలండి. గాలి సర్క్యులేషన్ లేకపోతే ఇది వచ్చేది, మెటీరియల్ దెబ్బతినే అవకాశం ఉంది. గాలి తగలాలండి, గాలి తగిలితే ఫ్రెష్నెస్ ఉంటుంది ఓకే, మెటీరియల్స్ కూడా ఓకే. ఈ సామాన్యమైన జాగ్రత్తలే పెద్దగా చట్టం ఇంట్లో అలా ఉంటాము, మన కిచెన్లో అలా ఉండదు. చట్టంలో చట్ట పరిధిలో మరీ డీప్గా వెళ్ళిపోయి రూల్స్ మెయింటైన్ చేసి వ్యవహారం కాకుండా సామాన్యంగా మెయింటైన్ చేస్తే అందరు ఆరోగ్యం బాగుంటుందని ఉద్దేశం. ఇవన్నీ అందరికీ తెలియకేం కాదండి, చట్టం చెప్పక్కర్లేదు. ఇది మామూలుగా అందరూ చేసి కొనే పనే, అదే ఇంట్లో చేసి పనే, అక్కడ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే డబ్బాల్లో వేస్తారు కదండి, కొంచెం లూజ్ డబ్బాలు ఎక్కువ వాడుతున్నారు, ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతున్నారు. కొన్నాళ్ళకి ఏంటంటే మడ్డ పట్టేసినట్టు, ఇది పట్టేసినట్టు, లేరు పాము అయినట్టు ఉంటాయి. అలాంటివి మార్చేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. ప్లస్ ఈ మీరు ఏదైనా సంస్థకి సరఫరా చేశారనుకోండి, ఫుడ్ చేశారనుకోండి, వాళ్ళు ఆడిట్కి వస్తారు. ఆడిట్కి వచ్చినప్పుడు హ్యాపీగా మీకు సర్టిఫై చేసి వెళ్ళిపోతారు. సపోజ్ మీరు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి రోజు ఒక 200-300 మందికి ఆర్డర్ వచ్చింది అనుకోండి, ముందే ఒకసారి వచ్చి చూసుకుంటారు అండి అవును అన్నీ ఉన్నాయా లేదా అని. అదే కాదు ఎవరైనా ఇప్పుడు కస్టమర్ కూడా ఒక్కోసారి కస్టమర్లు కూడా కొందరు కావాలని తీసుకెళ్ళి మరీ చూపెడతారు. అవును సార్,
ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి ఎంత నీట్ గా ఉంటాయంటే అంత నీట్ గా ఉంటాయండి. సో ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. అథారిటీ ఆఫ్ ఇండియా అది ఒక చట్టం అండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2006 అంటే ఆహార కల్తీ నిరోధక చట్టం 2006, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2011. అది ఆగస్టు 5వ తారీఖు 2011 నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. అంతకుముందు ఎప్పుడో 1954 చట్టం ఉండేది. ఈ చట్టం ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడింది. దీని ప్రకారం ఈ చట్టంలో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఫ్రెండ్లీ చట్టం. ఈ చట్టానికి మొత్తం నేషనల్ వైడ్ మన భారతదేశం అంతటికి ఇదే చట్టం వర్తిస్తుంది. అన్ని స్టేట్లకి, అన్ని యూనియన్ టెరిటరీలకి. ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్లీ చట్టం అని ఎందుకన్నామంటే ముందుగా అందరికీ ఒకసారి చెప్పి ట్రైన్ అప్ చేసి కనీసం ప్రతి హోటల్లో ఒక సూపర్వైజర్ని ట్రైన్ అప్ చేయాలి. మినిమం కొంచెం పర్మనెంట్గా ఉండేటువంటి ఒక గ్రాడ్యుయేట్ని ట్రైన్ అప్ చేయాలి. అలాగే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా రెగ్యులర్గా క్లాసులు అవి చెప్పి ఏమి చేయాలి ఏం చేయకూడదని చెప్పాలి, ఏం వాడాలి ఏం వాడకూడదని చెప్పాలి. ఈ చెప్పి ఒకసారి చెప్పి తర్వాత వారిని తప్పు చేసినట్టయితే శిక్షించాలనే ప్రథమ కర్తవ్యం దేనిది, ప్రథమ ఎయిమ్, ఈ చట్టం ఎయిమేంది. ఈ సందర్భంగా దాని గురించి కొంచెం వివరణ ఇస్తాను నేను. చట్టం ప్రకారం ఫుడ్ సేఫ్టీ, అదే నేను ఇందాక చెప్పిన చట్టం రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఏ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా, హోటల్ అవ్వచ్చు, బేకరీ అవ్వచ్చు, సూపర్ మార్కెట్ అవ్వచ్చు, మీరు ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఏదో హోటల్కి అనుకుంటున్నారేమో, హోటల్కి కాదు, ఈవెన్ కిరాణా కొట్టుకి మన సూపర్ మార్కెట్లకి అన్నిటికి వర్తిస్తుంది అండి. ప్యాకేజ్డ్ ఫుడ్కి, ప్యాకేజ్ ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్, ఎనీ రా మెటీరియల్, ఎనీ ఫుడ్ ఇంక్లూడింగ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అన్నిటికీ వర్తిస్తుంది అండి. దీంట్లో ముందుగా ప్రథమంగా లైసెన్స్ తీసుకోవాలండి. లైసెన్స్ 2 రకాల లైసెన్సులు, 12 లక్షల టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్నదైతే లైసెన్స్, 12 లక్షల లోపల ఉన్నదైతే, ఇందాక మీరు చెప్పి ఫోటో చెప్పి ఇచ్చారన్నారు కదా, అది రిజిస్ట్రేషన్. ఇప్పుడు జనరల్గా సొసైటీ ఎలా తయారైందంటే అండి, అందరికీ ఖాళీ లేక పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళు, చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కన్సల్టెన్సీ వ్యవస్థ మీద ఆధారపడ్డారు. తప్పు లేదు, అది కల్చర్ అలా వచ్చింది. కానీ కన్సల్టెంట్లో జెన్యున్ కన్సల్టెంట్లు తగ్గిపోయారు. అది తప్పుడు మార్గంలో లైసెన్స్ ఇవ్వాల్సింది, రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తున్నారు, దానివల్ల రేపొద్దున ఎప్పుడైనా ఇప్పుడు ప్రస్తుతం సిటీలో జరుగుతున్న ఇన్స్పెక్షన్ లాంటివి జరిగినప్పుడు అది ఒక పాయింట్ ఎక్స్ట్రాగా వయలేషన్ యాడ్ అయ్యి దాని మీద కూడా ఇబ్బంది కలిగి ఇది ఉంది. కాబట్టి మాకు నెంబర్స్ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి, 0402 all ones లేదు అంటే AFC జిహెచ్ఎంసి ట్విట్టర్, కమిషనర్ గారు జిహెచ్ఎంసి కమిషనర్ ట్విట్టర్, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ నేషనల్ లెవెల్లో ఉంటుంది అక్కడ కానీ, లేదా మా ఆఫీసులు ఎక్కడ మాది వెబ్సైట్లో చూస్తే, జిహెచ్ఎంసి వెబ్సైట్లో చూస్తే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనే పదం మారింది. కాబట్టి ఎవరిని అడిగినా కన్సర్న్ ఆఫీసర్ని కలిస్తే మీకు సరైన గైడెన్స్ ఉంటుందని నా ఉద్దేశం. ఇలాగ పాపం కొందరు చదువుకోలేని వాళ్ళు చాలా ఇబ్బంది, మీలాంటి వాళ్ళే ఇబ్బంది పడినప్పుడు మామూలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళు కొంచెం ఎగ్జాక్షన్గా చెప్పి ఏదేదో చేసి కొంచెం ట్రూప్ చేస్తున్నారు కాబట్టి ఆ విధానం అవలంబించకుండా డైరెక్ట్గా ఆఫీసర్ని మాట్లాడవచ్చు. ఇంకా కావాలనుకుంటే అంతా ఆన్లైన్లే. ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి మీకు ఏంటంటే, ఆన్లైన్లో వెబ్సైట్లు కూడా డూప్లికేట్ వెబ్సైట్లు వచ్చేసినాయి, అది కూడా గమనించుకోవాలి. దీని ప్రకారం నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, జనరల్ పర్స్పెక్టివ్ సంబడి వాంట్స్ టు స్టార్ట్ ఎ ఫుడ్ బిజినెస్, వాళ్ళు ఎక్కువ అమ్మో ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం, ఇదొక పెద్ద ప్రాసెస్ అని అన్న దీని నుంచి వాళ్ళు ఏమంటారు ఈ కన్సల్టెన్సీని ఇదవుతున్నారు సార్. ఇప్పుడు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు కదా సార్, అది కూడా ఈయనంత ఈజీ ప్రాసెస్ లేదండి. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ ఓన్లీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా మీరు లేబర్ లైసెన్స్ తీసుకోండి, జిఎస్టీ తీసుకోండి, ఫుడ్ లైసెన్స్ తీసుకోండి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి,
మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏ లైసెన్స్ తీసుకోవాలన్నా దాన్ని ఆన్లైన్ చేసేసి చాలా ఈజీ చేశారండి. మీరు అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్ గా మీకు రిసీట్ వచ్చేస్తుంది, పేమెంట్ చేస్తే దానికి ఒక టైం ఉంటుంది. టైం ఇప్పుడు మేము చెప్పిన టైం, ఇప్పుడు నాది రిజిస్ట్రేషన్ చెప్పాను కదండి, మేము వారం రోజుల లోపల దాని మీద యాక్షన్ చేరుకోకపోతే అతనికి ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ వెళ్ళిపోతుంది. ఓకే, మీరు ఆటో ఇష్యూ అయిపోతాయండి. ఖచ్చితంగా ఏదైనా ఏదైనా కావాలనుకుంటే అడుగు, అడిగి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ వారం రోజుల లోపల ఆయన పెట్టిన వెంటనే మనకి ఇష్యూ అయిపోవాలి, లేదంటే వారం రోజులు ఆటోమేటిక్ గా మేము చూడలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా కన్సర్న్ ఆఫీసర్ చూడకపోతే ఇష్యూ అయిపోతుంది. అలాగే ప్రతి వ్యవస్థని చాలా ఈజీ చేశారండి. ఇప్పోని ఇట్లో ఏదో లోపాల్లో ఉండి కొన్ని ఇబ్బందులు పడి అన్ని పాపం ఆన్లీళ్ళు అప్రోచ్ అయ్యి మోసపోయే వాళ్ళు ఎవరు ఎవరిని అడగక్కర్లేదండి. డైరెక్ట్ కన్సర్న్ ఆఫీసర్లు బోల్డ్ మంది ఉంటారు, సర్కిల్ లెవెల్లో ఉన్నారు, జోనల్ లెవెల్లో ఉన్నారు, హెడ్ ఆఫీస్ లెవెల్లో ఉన్నారు, డైరెక్ట్ గా అప్రోచ్ అయితేనే బెటర్ అని నా ఉద్దేశం. రీయూజ్డ్ ఆయిల్ గురించి చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు, తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఇప్పుడు రీయూజ్డ్ ఆయిల్ అమ్ముకోవచ్చు అని చెప్పి మీరు ఎప్పుడైతే పెట్టారో, పెట్టిన తర్వాత నాకు తెలిసి కొంచెం అవేర్నెస్ వచ్చింది సార్ జనాలకి. అదే మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఇందులో రుకో అని, రుకో అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్, ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారండి. ఈ రుకోలో ఏంటంటే ఈ ఆయిల్ అనేది దీనికి ఒక కొంత మరి 2-3 సార్లు మరిగిన తర్వాత దాన్ని మార్చేసేయాలి. బాయిలింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. బాయిలింగ్ అంటే టోటల్ పోలార్ కౌంట్ అని టీపీసీ అంటారు దాన్ని, దానికి ఒక మెషిన్ ఉంటుంది. అది పెట్టినప్పుడు 25 బిలో చూపెడితే వాడుకోవచ్చు, 25 అబవ్ చూపెట్టిందంటే మాత్రం అది అక్కడ నుంచి విష పదార్థాలు అయ్యి రిలీజ్ అవ్వటం మొదలెడతాయి, అక్కడే ఆరోగ్యానికి చెడ్డ అవుతుంది. ఇమీడియట్గా రాదు, లేట్గా వస్తుందండి. అని చేత ఆ టీపీసీ టీపీసీ మిషన్ ఒకసారి 2 సార్లు చూసిన తర్వాత అది ఏ స్థాయిలోకి వచ్చిన తర్వాత మనం మార్చేయాలో ఆటోమేటిక్గా మిషన్ లేకపోయినా తెలిసిపోతుంది. మిషన్ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, ఇప్పుడు మామూలు సామాన్య చాలా మంది హోటల్స్లో పెట్టేసుకుంటున్నారు. ఆ కుకింగ్ ఆయిల్ అయిపోయిన దాన్ని ఒక దగ్గర స్టోరేజ్ చేసి ఈ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు రికగ్నైజన్ చేసిన కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి. ఈ మన జిహెచ్ఎంసీ పరిధి వరకు ఒక మన ఫుడ్ ఇన్స్పెక్టర్, ఒక ఆయన రామచంద్రపురం పట్టంచేరు ఫుడ్ ఇన్స్పెక్టర్, ఒక యంగ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయనకి అభిజెప్పం. ఆయన హీ ద కోఆర్డినేటర్ ఫర్ రుకో ఫ్రీజర్ కుకింగ్. ఆయన ఏం చేస్తారంటే కొన్ని ఏజెన్సీలను ఐడెంటిఫై చేసిన ఏజెన్సీలు వాళ్ళు టైప్ చేసేస్తారు ఈ హోటలర్స్కి, అది వాళ్ళు కొనుక్కుని వెళ్తారు, కేజీకి ఇంతని కొనుక్కుని వెళ్తారు. అది కుకింగ్కి కానీ కుకింగ్ పర్పస్ కానీ వాడరండి. బెంగళూరులో ఎక్కడో యూనిట్ ఉంది, దాన్ని వేరే దాన్ని ప్రాసెస్ చేసేసి దానిలో ఉన్న మలినాలు అనేది తీసి దాన్ని వాళ్ళు ఏదో ఫ్యూల్ కిందో దేని కిందో వాడుతున్నారు. ఇప్పుడు ఉన్న పెర్సంటేజ్ కంటే చాలా ఎక్కువ పెర్సంటేజ్ ఆయిల్ రూకోలో వచ్చే ఆయిల్ తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఆ కోణంలో ట్రై చేస్తాం. అది దానివల్ల ఏంటంటే ఇది మళ్ళీ వేరే చిన్న వ్యాపారస్తులకు కానీ ఇంకోళ్ళకి కానీ అమ్మకం ఉండటానికి, రీయూజింగ్కి వెళ్లకుండా ఉండటానికి జరుగుతుంది అండి. ఇంకొక ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే హైజీన్ రేటింగ్ కూడా ఇస్తున్నారు కదా సార్, హైజీన్ రేటింగ్ నాట్ ఓన్లీ హోటల్స్, కొన్ని ఇనిషియేటివ్స్ అని పెట్టారండి. ఇందులో ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కొన్ని ఇనిషియేటివ్స్, నేను చెప్పిన చట్టంలో ముఖ్యంగా ఏంటంటే భోగ్ అని పెట్టారు, బ్లిస్ఫుల్ హైజీనెస్ ఆఫ్ గాడ్ అని. భోగ్ అంటే ఏంటంటే టెంపుల్స్ ఉంటాయి కదండి మన గుళ్ళు. ఇప్పుడు ఇండియాలో కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ సదరన్ స్టేట్స్లో కానీ ప్రతి ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ ప్రసాదం పెట్టడం, లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం అన్నీ పెడుతున్నారు కదా, వాటిని సేమ్ హోటల్లో మనం ఎలా చూసామో అలాగే ఎన్ని ఎలాంటి మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు దాకా అడిగిన వాళ్ళు లేరు గుళ్ళు, వాళ్ళు చేసిందే ఇదిగా నడిచిపోతున్నది. ఓకే అని చేత దాని మీద దృష్టి పెట్టి దానికి భోగు వాళ్ళకి లైసెన్స్, ప్రతి గుడికి లైసెన్స్ కావాలా, లైసెన్స్ ఇచ్చి ఎఫ్ఎస్ఎస్ఏలో వాటిని పీరియాడికల్గా శాంపుల్స్ కూడా ల్యాబ్ పంపించి అంతా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు కదా అండి, వారిదే బాధ్యత. పీరియాడికల్ చెక్కింగ్ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు దాకా ఎక్సలెంట్గా చేస్తున్నారండి.
చెప్పిన వెంటనే మన ఇక్కడ బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కానీ, హనుమాన్ టెంపుల్స్ తాడబాను అక్కడ చెప్పాను ఊళ్ళకి మన అక్కడ అండి, అక్కడ మన కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామి గుడి కానీ వాళ్ళు చాలా గుళ్ళకి ఇచ్చామండి. వినాయక టెంపుల్ అన్ని అన్ని టెంపుల్స్కి వాళ్ళు చాలా బాగా పాపం ఇప్పుడు దాకా ఎవరు చెప్పక చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మా ఇన్స్పెక్టర్స్ వెళ్ళి చెప్పి దానికి ఒక 5 స్టెప్లు ఉంటుందండి. ముందు మేము చూడటం, సరి చేయటం, శాంపిల్స్ పంపించడం, రిజల్ట్ తెప్పించడం, లైసెన్స్ ఇవ్వటం, తర్వాత థర్డ్ పార్టీ వచ్చి, మేమే కాకుండా థర్డ్ పార్టీ ఆడిట్ ఒకటి జరుగుతుంది. అంటే ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రికగ్నైజ్ చేసిన ఆడిట్ చేసి వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేస్తారు దీనికి. ఆ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఫైనల్గా సర్టిఫైడ్ ఇస్తారండి. అది 2 సంవత్సరాలు వ్యాలిడిటీ, మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకోవాలి. అలాగా టెంపుల్స్ని కవర్ చేస్తున్నారు. మీరు ఇంకోటి ఏదో అడిగారు నన్ను, ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్. ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అంటే వీళ్ళు హోటల్లో పనిచేసే వాళ్ళందరికీ ఏమి చేయాలి ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. ఇందాక మన సూపర్వైజర్కి, ఒక సూపర్వైజర్కి చేయాలనుకున్నాం కదా, దాన్నే ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అంటాం. ముందు బేసిక్గా అందరిని కవర్ చేసేసి తక్కువ మెంబర్స్తో, తర్వాత ఇంకొక పర్సన్ యాడ్ చేసి. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా మనం దానికి, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ సపరేట్గా ఒక ట్రైనింగ్ సిస్టమ్ ఉంది. వాళ్ళు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలాంటి నీళ్లు వాడాలి, దుమ్ము ధూళి పడకుండా, ఈగలు వాడకుండా ఎలా చేయాలి, ఎటువంటి ఆయిల్ వాడాలి, ఎన్నిసార్లు వాడేసి దాన్ని తీసేయాలి, శనగపిండి ఎలాంటిది వాడాలి, మైదాపిండి ఎలాంటిది వాడాలి, కలర్ ఎందుకు వాడకూడదు, టీ పౌడర్ న్యాచురల్ కలర్ కూడా అని అంటున్నారు, కానీ కొంత న్యాచురల్ కలర్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు పెర్ఫెక్షన్ ఉన్నదన్నది కొందరు వాడుతున్నారండి. పెద్ద సంస్థ ఒకటి వాడుతున్నది ఇక్కడ న్యాచురల్ కలర్స్ అని, అవి పంపితే శాంపుల్ పంపితే అడల్ట్రేషన్ రావట్లేదు. కానీ అది న్యాచురల్ కలర్స్ న్యాచురల్ కలర్స్ అని అందరూ వాడితే అందులో కూడా ఏదైనా తేడా వస్తుందేమో సార్, తేడా వచ్చే అవకాశం ఉందని. డిమాండ్ ఎక్కువైనప్పుడు అదే న్యాచురల్ కలర్ అని వాడేసే అనుకోండి, అది ఏదైనా తేడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కలరే వాడకుండా ఉండి న్యాచురాలిటీకి అలవాటు చేసేస్తే బెటర్. ఇది ఇప్పుడు హెల్త్ కాన్సెప్ట్ ఎక్కువ అయింది కాబట్టి పబ్లిక్ కూడా సహకరిస్తారండి. ఇప్పుడు పూర్వంలా కాదు, ఇప్పుడు అంటే నేను ఈ మధ్యన చూసిన చాలా ప్లేసుల్లో ఈ బోర్డు అయితే పెడతారు, ఫుడ్ కలర్ వాడట్లేదు అని చెప్పి చాలా మంది పెడతారు. వాడట్లేదు కూడా, వాడట్లేదు కూడా నిజంగా చాలా మంది వాడట్లేదు. అలా తెలియకుండా కారణం లేదని మిక్స్ అజినోమోటో ఒకటి, అదే టేస్టింగ్ సాల్ట్ కూడా చాలా మంది వాడట్లేదు, కలర్స్ వాడట్లేదు, చాలా సిస్టమేటిక్ గా చేస్తున్నారండి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ మీరు దీంట్లో? 35 సంవత్సరాలు అండి. అంటే 86 సార్? 88 జాయిన్ అయ్యాను. 89 సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీలో ట్రైనింగ్ అయ్యాను. అక్కడ ఎక్కడ, హైదరాబాద్ సార్ మొత్తం? కాదండి, రాజమండ్రి ఒక 12 ఏళ్ళు చేశాను, తర్వాత అంతా ఇక్కడే. తర్వాత అంతా హైదరాబాద్. హైదరాబాద్ సిటీలో 25 ఏళ్ళు పైన చేశాను హైదరాబాద్ నగరంలో. ఎక్కువగా చూసినవి ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాయని, ఈ మధ్యన చూసినవి ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒకటండి, ఇలాంటి స్పెషల్ డ్రైవ్ చేసినప్పుడు అలర్ట్గానే ఉంటున్నారు. మళ్ళీ ఒక 6 నెలలు ఏదైనా ఇతరత్ర ప్రయారిటీలకి, గవర్నమెంట్ ప్రయారిటీలు మారి రకరకాల పరిస్థితుల్లో, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అనుకోండి, 2 నెలలు అందరూ వేరే వేరే డ్యూటీల్లో ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేస్తున్నారు కాబట్టి మా ఓనర్స్, ఇన్ఛార్జీలు, బిజినెస్ చేసేవాళ్ళు దయచేసి, ఇప్పుడు అంతా సిస్టమ్ మారిపోయింది కాబట్టి మీరు ఎక్కడున్నా ఒక గంట సేపు దాని మీద దృష్టి పెట్టి ఫోన్ చూసుకుంటే చాలు, మీకు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. జాగ్రత్తగా చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, మీ బిజినెస్ బాగుంటుంది, మంచి పరిశుభ్రమైన ఫుడ్ వస్తుంది, ఎంత కావాలితే అంత వండుకుంటే సరిపోయే. ఇప్పుడు మెయిన్ మీరు గమనించారో లేదో, చాలామంది హోటలీస్ గమనించవలసిన కోరుతున్నాను, వాళ్ళకి తెలుసు కూడా, ఆ చెఫ్ అనుకూలం కోసం ఏం చేస్తారంటే, ఆడు అత్మాను మసాలా ఏం రుబ్బుకుంటాం, అత్మాను ఇదే మ్యారినేట్ ఏం చేస్తాం అని ఒకసారి వేసి ఆడు ఈజీ పని తగ్గించుకోవటం కోసం బల్క్గా తయారు చేసి ఆ ఫ్రిడ్జ్లో పెడేస్తారండి. అలాంటివి కూడా అవాయిడ్ చేసి రెండో పాయింట్ ఏం చెప్పిన సార్, ఈ రోజు మనం ఏదైతే ఉండేమో అది కంప్లీట్గా సాయంత్రం సోల్డ్ అవుట్ అయిపోతే రెస్టారెంట్ ఓనర్స్ ప్రాఫిట్స్ ఉన్నాయి సార్. ఫుడ్ వేస్టేజ్ ఎప్పుడైతే 0 ఉంటుందో ప్రాఫిట్స్ ఉన్నాయి. నేను చేసిన అనాలిసిస్ ప్రకారం మేము ఇంకోటి గమనించామండి, కొంచెం పెద్ద హోటల్స్లోనే
ఈరోజు ఫంక్షన్కి ఆర్డర్ ఫంక్షన్ హాల్స్ రిలేటెడ్ ఉంటాయి కదా క్యాటరింగ్లోని, వాళ్ళలో సపోజ్ బిర్యానీ మిగిలిపోయింది అనుకోండి, బిర్యానీలో ముక్కలన్నీ తీసేసి పీసెస్ అన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రైస్ అయితే పడేస్తారు, ఈ పీసెస్ని రేపు కూర ఇంకోటో 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 వండేస్తారు. అది ఆ ప్రాక్టీస్ చాలామంది చేస్తున్నారు, అది మంచి ప్రాక్టీస్. చూసిన వైలేషన్ బాగా అసలు దారుణమైన వైలేషన్స్, అంటే 36 ఇయర్స్ ఇది కదా సార్ మీది, మీకు అనిపించింది ఏముంది సార్ అసలు చాలా దారుణంగా ఉంది ఇలా జరిగింది అని చెప్పి? సిటీ స్టాల్లో చూసినప్పుడు లిటరల్గా పురుగులు డబ్బాలో ఇంత పురుగులు శనగపిండిలో తిరుగుతున్నాయి, అందులోంచే తీసే చేస్తున్నాడండి, వాడిని మూపించేసాను ఆయన. అది తెలిసే చేస్తాడు, తెలిసే అంటే అసలు దాని మీద దృష్టి లేదు, పురుగన్నా ఆడికి ఒకటే ఇంకోటైనా ఒకటే ఆడు అలా తీసేస్తాడు అలా వేసేస్తాడు, మళ్ళీ తెస్తాడు ఒక 5 కేజీల పిండి అందులో వాడేస్తాడు, ఆ పురుగులు అలాగే ఉంటాయి, అవి అలాగ బతికేస్తున్నాయి లోపల. మెయిన్ అండి కొన్ని కిచెన్స్లోకి వెళ్ళగానే వెజ్ అవనండి నాన్ వెజ్ అవనండి ఒక విధమైన వెంటిలేషన్ లేక సెల్లార్స్లో ఉండి స్మెల్ విపరీతంగా వచ్చేసి చాలా బాధ. అత్యంత దారుణమైన పరిస్థితులు ఏంటంటే చిన్న చిన్న బేకరీల్లో వాళ్ళు ఆ తయారు చేసి లోపల తయారు చేస్తారు కదండి కేక్, కేక్ మేకింగ్ దగ్గర అదంతా క్రీమీ సబ్జెక్ట్ కదా, అది ఎక్కడ పడితే అక్కడ అంటూ పోతుంది, దాని సబ్జెక్ట్ క్లీన్ చేయరు, క్లీన్ చేయరండి. అది ఒకటి ఇది మేము చూసి బాధపడింది ఏంటంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ సోంపుకి గసగసాలకి లవంగాయలకి యాలక్కాయలకి ఒక విధమైన మైల్డ్ హెచ్సిఎల్లో వేసి హెచ్సిఎల్లో వేసి మైల్డ్ హెచ్సిఎల్ అంటే వెంటనే కాలిపోదు మామూలుగా హెచ్సిఎల్ వేసి దాన్ని తీసి మళ్ళీ దానికి అదే సేమ్ కలర్, ఆ కలర్ కూడా పర్మిటెడ్ కలర్స్ కాదు, వేసి దాన్ని మన కాంక్రీట్ దాంట్లో తిప్పినట్టు తిప్పి దాన్ని అట్రాక్షన్గా తయారు చేసి అమ్మటం చూసామండి. హెచ్సిఎల్ ఎందుకు వేస్తున్నారు సార్? దాన్ని ఒక విధమైన ఆకారం తీసుకురాట, హెచ్సిఎల్ అంటే హెచ్సిఎల్ కాదు బాగా మైల్డ్ ఒక విధమైన లిక్విడ్ తయారు చేస్తారు, అందులో కొంత హెచ్సిఎల్ కూడా వేస్తారు, వేసి అందులో పడేస్తారండి. అది కొంచెం ఇప్పుడు ఒరిజినల్ లవంగా చెట్టును కోసింది ఏదో ఎండిపోయినట్టు నీరసంగా ఉంటుంది, యాలకులు కూడా చచ్చిపడిపోయినట్టు ఉంటాయి, వాటిని కొంచెం బాగా ఇంపుగా తయారు చేయడం కోసం చేస్తూ ఉంటారండి. వాటిలో అన్నింటిలో ఆ రోజుల్లో మూయించేసి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ కనపడట్లేదు, అయినా కానీ అనుమానంగా ఉంది ఏంటంటే వాటిలో కానీ కలర్ వస్తుందా అని ఎక్కడి నుంచన్నా, ఎందుకంటే ఇప్పుడు హైటెక్ అయిపోయినాయి కదండి అన్ని, ఎక్కడ దొరకనివ్వట్లేదు కనపడనివ్వట్లేదు. సార్ మీరు ఇప్పుడు ఈ ప్యాకేజ్డ్ ఈ డూప్లికేట్స్ చాలా వస్తున్నాయి కదా సార్, ఒక పర్టికులర్ ఏరియాలో హైదరాబాద్లో హార్లిక్స్ కావాలన్నా బూస్ట్ కావాలన్నా బ్రూ కాఫీ పొడి కావాలన్నా 3 రోజెస్ టీ పొడి కావాలన్నా మొత్తం అంతా ఇమిటేషన్ అనాలా డూప్లికేట్? ఇమిటేషన్ బ్రాండింగ్తో సహా సేమ్ ఉంటుంది అలా ఎవరన్నా ఉన్నారండి, కానీ వాళ్ళు పోలీస్ సహకారం కావాలండి, ఎక్కడో ఉంటారండి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని పట్టుకోవటానికి, అది దొరకరండి వాళ్ళకి, ఒక బోర్డు ఉండదు మీకు డూప్లికేట్ పని చేసేవాడికి, ఒక బోర్డు ఉండదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, సరఫరా చేసేస్తూ ఉంటాడు అది. ఈ అలాంటిది కొన్ని వాళ్ళే తక్కువ రకం వస్తువులు ఈ డూప్లికేట్ వ్యవస్థని ఎంకరేజ్ చేయకూడదని మా ఉద్దేశం, అందుకనే చెప్తూ ఉంటాం మేము. మా దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి ఎఫ్ఎస్ఎస్ఏ ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సప్లై చేసి ఆ చెక్ లిస్ట్ ప్రతిదీ ఏం లేదు, ఎస్ నో ఆ చెక్ లిస్ట్ ప్రకారం చేస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ ఆ చెక్ లిస్ట్ రెస్టారెంట్స్ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయాలంటారా సార్? అంత మీకు అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు రెస్టారెంట్ మీరే ఒక మీకు రెస్టారెంట్ ఉందనుకోండి, ఆ చెక్ లిస్ట్ ఏంటంటే అన్నిటికీ కలపాలి ఇన్స్పెక్టర్కి సంబంధించిందిగా ఉంటుంది, మీకు అందులో కొన్ని పాయింట్లు మీకు ఉంటాయి, చాలా పాయింట్లు ఉంటాయి. ఆ చెక్ లిస్ట్ కావాలి మేము ఎక్కడి నుంచి డౌన్లోడ్? అది ఎంత పని అండి? మేము మీకు సప్లై చేసి ఇచ్చేస్తాం. అది నాకు ఇస్తే నేను అది పెడతాను సార్. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు నిజంగా రెస్టారెంట్ ఓనర్స్ మన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకుని ఎస్నో అని చెప్పి పాయింట్స్ ఉంటాయండి అన్ని, వెంటిలేషన్ ఉందా లేదా, పెయింటింగ్ ఉందా లేదా. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వర్కర్స్కి మన మీ సపోజ్ మీరే ఒక హోటల్ ఓనర్ అయితే మీ హోటల్లో 20 మందో 15 మందో 25 మందో పనిచేస్తున్నారు, వాళ్ళని ప్రతి 6 నెలలు పీరియాడికల్గా
మినిమంలో మినిమం 3 నెలలు 6 నెలల కన్నా సరే చెక్ చేయించాలి డాక్టర్ దగ్గర. ఏదో డాక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కదా గవర్నమెంట్ అనేసి డాక్టర్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర తెచ్చేసి ఆయన చూడకుండా వచ్చేయటం కాదు. కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండొద్దు, అంటే మనిషి నుంచి మనిషికి ట్రాన్స్ఫర్ అయ్యే వ్యాధులు హీఈస్ ఫ్రీ ఫ్రమ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళు గోల్డ్ ఉంగరాలు ఉండకూడదు తయారు చేసి వాడికి, అలాగే ఇలాంటి కడియాలు కానీ ఈ కానీ ఉండొద్దు. ఎందుకంటే దానికి వాళ్ళు పిండి కలుపుతారు ఇది చేస్తారు కాబట్టి వాళ్ళకి నాట్ అలౌడ్ అండి. మనలాంటి వాళ్ళు పర్లేదు, మనం ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి కడియాలు వేసుకుని ఉంగరాలు పెట్టుకుంటే అన్నీ అందులో ఇదవుతాయి. ఇవన్నీ శుభ్రంగా ఉండాలి. ఈ యాప్రాన్స్ ఉంటాయి కదండి, యాప్రాన్స్ అవి రెగ్యులర్గా మార్చాలి. రెగ్యులర్గా యాప్రాన్స్ మార్చుకోవాలి, బట్టలు మార్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కొన్ని మీడియం బిలో మీడియం హోటల్స్లో ఆ కిచెన్కిని మన హాల్కిని మధ్యలో కట్టెలు ఉంటాయి చూడండి, చిన్న చిన్న మెసలు అట్లా సంవత్సరాలు తరబడి ఉతకరండి అట్లని. ఇంకోటి స్టోర్ రూమ్లో ఈ వర్కర్స్ వెళ్ళి బట్టలు అక్కడ వేలాడదీస్తూ ఉంటారు, కిందేమో ఈ పిండి డబ్బాలు అవి ఉంటాయి. అసలు అసలు వాళ్ళు బట్టలు అక్కడ పెట్టనే వద్దు స్టోర్ రూమ్లో, వాళ్ళకి సెపరేట్గా ఇవ్వాలి. ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే కొందరు వర్కర్స్కి పాపం అకామిడేట్ చేస్తారు కానీ అందులో ఒక గాలి తగలదు, వెంటిలేషన్ ఉండదు. ఒక రూమ్లోనే 15 మందిని పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సరైన శుభ్రత ఉండదండి. వాళ్ళు శుభ్రంగా ఉంటేనే పొడ్డు శుభ్రంగా ఉంటుంది ఇండైరెక్ట్గా. ఆ శుభ్రం ఒకటి వాళ్ళు వర్కర్స్కి ఇచ్చిన రూమ్స్ మాత్రం, ప్లస్ వర్కర్ టాయిలెట్ ఒకటి అసలు బాగోదు. వర్కర్స్ టాయిలెట్ పెద్ద సంస్థలు కూడా వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ముందు ఆరోగ్యంగా ఉండాలి. సరే ఇప్పుడు హోటల్స్ అంటే మీరు చెప్పినట్టు వాళ్ళు కనీసం మినిమం అవగాహన ఉంటుంది, నేను లైసెన్స్ తీసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, లేబర్ లైసెన్స్ ఉండాలి. మీరు చెప్పిన పాయింట్లో కనీసం 70% 80% నాలెడ్జ్ ఉండదు, 20% అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి 100% తెలిసి ఉండొచ్చు. మరి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది సార్, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇవన్నీ తెలుసా తెలియదా లేదండి? పూర్వం రోజుల్లో తెలిసేది కాదండి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి. ఇప్పుడు ఏమవుతుందంటే మన నగరంలో హైదరాబాద్ నగరంలో GHMC లిమిట్స్లో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాటితో మనం వాళ్ళతో ఎప్పుడు కోఆర్డినేషన్తో ఉంటాం, వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు. వాళ్ళు ఈ నెలలో ఇంతమందికి మనం ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నామని వాళ్ళు పిలిచి చెప్తే వెంటనే అన్ని ఏరియాల నుంచి కొందరు తీసుకొస్తారు. వాళ్ళకి ఓ రోజంతా అంటే ఎందుకంటే వాళ్ళకి రోజుల తరబడి ఇవ్వలేమండి, వాళ్ళు జీవనభృతి పోతుంది. వాళ్ళు ఓ రోజు తీసుకొచ్చినందుకు కూడా కానీ వాళ్ళకి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఓ రోజు లేకపోతే వాళ్ళు బతకలేరు. కొందరు ఆ స్థాయి మనుషులు ఉంటారు కదా, ఆ రోజు ఇది పోతే కష్టమవుతుంది వాళ్ళకి ఆదాయం లేకపోతే. అంచేత క్యాప్స్, యాప్రాన్స్, గ్లౌజెస్ వాళ్ళకి అన్ని కొన్ని కిట్స్ అలా ఇప్పించి ట్రైనింగ్ ఇప్పించి ఏమి చేయాలి ఏం చేయకూడదు, జనరల్గా చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు అందులో, బాబు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్తాం. ముందుగా ఏంటంటే నీ బండి పరిసరాలు ఎలా ఉండాలి, చెత్త ఎలా ఎక్కడేసి ఎక్కడ పడేయాలి, ఆయిల్ ఎక్కడ ఎంత ఏ టైప్ ఆఫ్ ఆయిల్ కొనాలి, టీ పౌడర్ లోకల్లో ఎవరో వచ్చి బండి మీద వేసి ఇది కాకుండా మంచి పౌడర్ ఎక్కడ మంచిది కొనుక్కోవాలి, కాఫీ పౌడర్, మైదా, శనగపిండి అన్నీ వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలర్ ఖచ్చితంగా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ అండి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, ఈ కలర్ వాడొద్దని ప్రత్యేకంగా చెప్తున్నాం. కలర్ యూసేజ్ కొంత అయినా ఎంత చెప్పినా కలర్ యూసేజ్ జరుగుతుందండి, అది కొంచెం కంట్రోల్ చేయాలి. మా దగ్గర ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అని ఉంది, మొబైల్ ల్యాబ్ అది. దాన్ని ప్రతిరోజు ఒక దగ్గర తీసుకెళ్తాం, ఒక దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఒక 10 మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ రకరకాల బళ్ళోళ్ళు ఉన్నారనుకోండి, 10 మంది కాదు 5 మంది ఉన్నారనుకోండి, అక్కడ ఆపుతారు. డైలీ ఒక సర్కిల్ తిరుగుతుంది అది, డైలీ ఒక ఏరియా. మా దగ్గర అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, అలాగే మా ఇన్స్పెక్టర్లు కూడా ఎక్కడ తోపుడు బళ్ళు ఉన్నాయో తెలిసిపోతాయి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని మేము మొత్తం కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేసాం. వాటికి రిపీటెడ్గా తిరుగుతారు, వెళ్ళి ఒక 20 బళ్ళు ఉన్నాయనుకోండి, 3 దగ్గర 4 దగ్గర 4 వెరైటీ శాంపిల్స్ తీసి ఆ ఉన్న అందరినీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి వాళ్ళు ఎదుర్కొన్నాను టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అందులో ఇది బాగుందబ్బా ఇది వాడచ్చు,
ఇది బాగోలేదు, ఇందులో రంగు ఉంది, లేకపోతే ఇందులో తేడా ఉంది, ఇది ఇలాంటిది ఎవరు వాడినా, మీలో ఎవరు వాడినా తప్పు తప్పు, నెక్స్ట్ విజిట్లో ఇదే రిపీట్ అయినా, ఎవరి దగ్గర రిపీట్ అయినా మీ బండి తీసేస్తాం, అందులో డౌటే లేదు, బండ్లు కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయండి. అలాగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం, ఆ 10 నిమిషాల్లోనే ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి 10-15 నిమిషాల్లో ఎక్కువ కంప్లీట్ చేసేసి అలా రిపీట్ చేస్తూ ఉంటామండి. ఎవరన్నా ఇంకా మొండితనంగా ఉంటే మాత్రం బండి అక్కడి నుంచి తీసేయటం జరుగుతుంది. అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇంటర్న్ ఏంటంటే ముందు ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు సరఫరా, చెత్త డిస్పోజల్, ఎందుకంటే చెత్త అంతా అక్కడ పడేసి మళ్ళీ అదే అక్కడే దారిలో అక్కడే బండి పెడతాడు కదా, ఆడు వాటర్ కడిగిది కూడా అదే పెడతాడు, ఆడు వాటర్ తయారీకి వాటర్ కూడా మంచి వాటర్ వాడమని చెప్పి అన్నీ ఇవన్నీ సామాన్యమైన పాయింట్లు కాబట్టి కొందరు తెలుసుండి చేయరు, కొందరు తెలియక చేయరు. తెలుసుండి చేయకపోయినా తెలిసి చేయకపోయినా తప్పు తప్పే కాబట్టి వాళ్ళని వార్న్ చేయటం, వార్నింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువ బళ్ళ తిండి మీద ఆధారపడి ఉన్నారండి, ఈవెన్ ఐటీ సెక్టర్ కూడా బండ్ల మీద ఆధారపడి ఉన్నారు. బళ్ళల్లో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మా వరకు సంతృప్తిగానే ఉన్నాయి, ఇంకా ఇంకా డెవలప్ చేయాలి దాన్ని వ్యవస్థని, సంతృప్తిగానే ఉంది. దీనికి గ్రీన్ జోన్స్ రెడ్ జోన్స్ అలా పెడదామని చూస్తున్నారు. గ్రీన్ జోన్ అంటే గ్రీన్ జోన్లో ఇప్పుడు సపోజ్ మన నెక్లెస్ రోడ్ ఉందండి, అక్కడ అంతా అదంతా బళ్ళు పెట్టుకుని జోను, అలాంటి జోన్స్ కొన్ని ఐడెంటిఫై చేసి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని ఇక్కడ మనకి మాసప్ ట్యాంక్ డౌన్లో కూడా స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ జోన్స్ జిహెచ్ఎంసీ సెటప్ చేసింది, ఇంకా కొత్త పెడదామని చూస్తున్నారు. ఒక 5 పాయింట్లు తెలంగాణలో, హైదరాబాద్లో కుదరటి 2-3 పెడదామని చూస్తున్నారు. అవన్నీ శుభ్రంగా ఉండేలాగా చేస్తున్నారు అన్నమాట. నేను స్టార్టింగ్ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ చేసాను కదా సార్, అద్భుతమైన స్టోరీస్ ఉంటాయి సార్ వాళ్ళ దగ్గర, అసలు వాళ్ళు పడే కష్టం కానీ వాళ్ళు పడే విధానం కానీ అసలు అదో ఇన్స్పిరేషన్ వస్తుంది. అవునండి, ఇప్పుడు మొత్తం టోటల్గా స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ మీదే డిపెండ్ అయిపోయిందండి. అవును, ఎక్కువ పెర్సెంటేజ్ ఇంకో సార్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ కూడా సార్, వాళ్ళు కూడా ఏమి అవగాహన ఇలా ఇలాగ ఎక్కువ వాళ్ళకి ట్రైన్అప్ చేయటం, క్లాసులు అది ఇది, వాళ్ళకి కూడా నేషనల్ అసోసియేషన్స్ ఉన్నాయండి, వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే సార్, ఎక్కడైతే నేను గమనించాను సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, ఎక్కడైతే విపరీతమైన ఫ్లో ఉంటుందో అక్కడ ఫుడ్ కంటామినేషన్ కానీ తర్వాత ఫుడ్ ఉన్న పాయిజనింగ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అయిపోద్ది కదండి, వచ్చినట్టు హాట్ హాట్ గా వెళ్ళిపోతుంది. దట్ హ్యాపన్స్ విత్ స్ట్రీట్ ఫుడ్ ఆల్సో, ఆడు కొంచెం తెచ్చుకుంటాడు చేసుకుంటాడు వెళ్ళిపోతాడు, అది ఫ్రిడ్జ్ కూడా లేదు కదా స్టోర్ చేయడానికి. ఈ సందర్భంలో ఇంకోటి ఏంటంటే మనకి ఈ మహానగరంలో హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, వర్కింగ్ హాస్టల్స్, స్టూడెంట్ హాస్టల్స్ పర్టికులర్ గా కొన్ని ఏళ్ళు వేల మీద ఉన్నాయి. హాస్టల్ మెయింటెనెన్స్ కూడా అన్నీ 100% బాగున్నాయని చెప్పలేం కానీ లైసెన్సింగ్ విధానం కొంతవరకు బాగోలేదు, సరిగ్గా లైసెన్స్ తీసుకురారు, ఇళ్లలో ఉంటాయి కదా కొంత. అయితే మేము కొన్ని హాస్టల్ చూసాం, చాలా బాగున్నాయండి. ఎలా అంటే వాళ్ళు నిలవ ఉంచారండి హాస్టల్లో, వాళ్ళది 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, వాడికి లెక్క తెలిసిపోద్ది కదా, వాడు పొద్దున్న ఇంతమందికే అని తెచ్చుకుంటాడు కూరగాయలు, అంతా ఉండేస్తాడు, అంతా క్లీన్ అయిపోద్ది, అందరూ వచ్చేస్తారు మళ్ళీ మన్నాడు మామూలు, ఇంతమందికి ఏం టిఫిన్ చేస్తారు, ఇంతమందికి ఏం చేస్తారు. కొందరు హాస్టల్లో పిల్లలు కొంచెం కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మాకు, ఏంటి అసలు విషయం ఏంటి, ఏం బాగోలేదమ్మా అని వెళ్ళాం అనుకోండి, సార్ మాకు పెరుగు ఇంతే ఇస్తున్నాడండి, వేడి నీళ్ళు ఇవ్వట్లేదండి, పప్పు కొంచెం పలసగా ఉంటుందండి, ఏమయ్యా బాబు ఏంటి సంగతి అని హాస్టల్ ఓనర్నో లేకపోతే లేడీ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళని అడుగుతాం, అయితే బాబు వారు ఇచ్చేది ఇంత, నెలకి ఇంత అమౌంట్ ఇస్తారు, అంతకంటే మాకు మిగిలేదే ఇందులో ఇంత అని. అలాగని మేమేమి అనైజీ కల్తీ ఆహారం కానీ ఇంకోటి కానీ పెట్టట్లేదు, అన్నీ సరి చేసుకుంటామని చెప్తారు తప్ప వాళ్ళు, కానీ ఉన్న దాంట్లో వాళ్ళు బాగానే చేస్తారండి. చిన్న చిన్న కంప్లైంట్లు వస్తూ ఉంటాయి హాస్టల్లో, ఈ బిల్డింగ్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొందరి దగ్గర, కానీ హాస్టల్స్ వరకు పర్వాలేదు. అంటే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో హాస్టల్స్లో 3 పూట్ల పొద్దున్న టిఫిన్ పెట్టి బాక్స్ కట్టించి సాయంత్రం డిన్నర్ పెట్టి రూమ్ ఇచ్చి అన్నీ ఇచ్చి
కొన్ని 5,000 ఇచ్చి ఉన్నాయి, కొన్ని 10,000 ఇచ్చి ఉన్నాయి. ఆ రేంజ్ అంటే అటు అంటే కోణానికి నాణ్యానికి రెండు పక్కల చూడాలి కదా మనం కూడా. ఉన్న దాంట్లో బాగానే చేస్తున్నారని, హాస్టల్ వరకు బాగానే చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా పూర్వంలా కాకుండా ఇంప్రూవ్ చేస్తున్నారండి. హోటల్స్ కూడా చాలా మట్టుకు బాగానే నడుతున్నాయి. ఈ డిఫెక్ట్స్ అనేది ఓన్లీ వాంటెడ్గా చేసింది మాత్రం కాదండి, ఇదంతా కూడా డ్యూ టు నెగ్లిజెన్సీ ఆఫ్ మనం. ఒక ఓనరు వారికి ఎన్నో బిజినెస్లు ఎన్నో వ్యాపకాలు ఉన్న వాళ్ళు కొంచెం, లేకపోతే ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయినప్పుడు కూడా అజాగ్రత్త వహిస్తారు. అంటే ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు అజాగ్రత్త కన్నా సార్ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం సార్. అదే అసలు ఏదో చేయాలనుకుంటాం, మనకు ఒక విజన్ ఉంటుంది. ఫ్లోటింగ్ ఎక్కువ అంటే నేను వీడియో తీసిన తర్వాత కొన్ని రెస్టారెంట్స్ ఏమైనాయి అంటే సార్ జనం మీదడిపోయారు రవి అంటారు. ఒకరిపో మీదడిపోతే నువ్వు జాతకి హ్యాండిల్ చేయలేని మొత్తం ఎగిరిపోద్ది అంటారు. వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు కదా సార్, వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయినా సరే చేయలేరు. కస్టమర్ రిపిటేటివ్గా రాడు. రెస్టారెంట్ ఓనర్ కూడా ఈ క్రౌడ్ మీద పడినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే సార్ ఆడ రోజుకు 100 మందికే చేయగలైతే 150 మంది వచ్చారంటే చేతులు ఎత్తేస్తారు సార్. అలాంటి సిచ్యువేషన్స్ కూడా అవుతాయి సార్. ఓవర్ క్రౌడ్ వల్ల ప్లస్లో ఉంటాయి మైనస్లో ఉంటాయి, అది హ్యాండిల్ చేయగలమా చేయలేమా అన్నది కూడా చూసుకోవాలండి. అదే కదా మెయిన్ ముందు అన్నిటికంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చి క్వాలిటీ ఫుడ్ ఉండాలి, ప్రజారోగ్యం ముఖ్యం, మన బిజినెస్ ముఖ్యం, అన్ని అన్ని బేరీజ్ బ్యాలెన్స్డ్గా వెళ్ళకపోతేనే వచ్చే సమస్యలు. అన్నిటికంటే ముందు ఏంటంటే కొంచెం మనం ఎంత బిజినెస్ ఉన్నా కొంచెం కిచెన్ మీద దీని మీద వాటి మీద కిచెన్ స్టోర్ రూము అన్నిటి మీద కూడా ముఖ్యంగా టాయిలెట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాష్రూమ్స్ హాల్లో అందరూ బాగానే ఉంటాయి, ఏసీ రూమ్లు టాయిలెట్స్ అన్నీ. వర్కర్స్ టాయిలెట్స్ ఆ కిచెన్కి అటాచ్ చేసేసుకుని ఉంటాయి, శుభ్రంగా ఉండవు. అలాంటివి చాలా జాగ్రత్తగా ముందు స్వీట్ స్టాల్ కార్ఖానాలు ఒకటి బాగోవండి, ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. దాని క్లీనింగ్ ప్రాసెస్ అంతగా ఈ మిగతా అది కుదిరినట్టు స్వీట్ స్టాల్స్ది బేకరీస్ది కుదరదు అనుకుంటాను. అవును, దానికి అది స్టిక్ మైదా సార్, వీళ్ళు మైదా కలిపి పెట్టుకుంటారు కదా సార్, మొత్తం వాడతారు కదా సార్, ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్, హాట్ వాటర్ తో క్లీన్ చేయాలి ప్రతిరోజు. అసలు ఆ ఫ్లోరింగే లేని ఎన్నో చూశాను నేను, ఫ్లోరింగే ఉండవండి కొన్ని చోట్ల. అవన్నీ సరి చేసుకోవాలి. ఇప్పుడు మెకనైజ్డ్ పెద్ద పెద్ద స్వీట్ స్టాల్స్ అసలు తప్పు పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మెకనైజ్డ్ వచ్చేసి మీకు 5 రూపాయల భోజనం ఉంది, వాళ్ళు హరికృష్ణ అక్షయపాత్ర నార్సింగ్ది మేము కొన్ని రోజుల పాటు అక్కడ ఉండి ఫుడ్ సప్లై చేసాం ఎలక్షన్ డ్యూటీ లాట్లో. అది ఎంత కమిటెడ్గా ఫస్ట్ పర్సన్ టు షూట్ దట్ సార్, అసలు చెక్కపోయింది సార్ నాకు కమిటెడ్గా. మేము చాలాసార్లు వెళ్ళాను, ఒకసారి వెళ్ళటం కాదు చాలాసార్లు వెళ్ళాం. అక్కడ ఉన్న విధానమే వేరు, కానీ దాన్ని బయటగా చాలా మందికి 5 రూపాయల భోజనం అంటే చులకనగా చూస్తారు. దాని ఖరీదు 26 రూపాయల ఎంత ఉంటుంది, మిగతా ట్రస్ట్ ఇస్తారు. అది రైస్ జనరల్గా ఏమంటారంటే సార్ నేను 26 రూపాయలు అని చెప్పి చాలా మంది నేను డిబేట్ చెప్పారు బాబు, 26 రూపాయలు ఖర్చు అవుతారు బాబు, వాళ్ళకి 5 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారు గవర్నమెంట్ ఇంత ఇస్తుంది వాళ్ళు ఇంత ఇలా అవుతుంది అంటే ఆ రైస్ అంతా మెత్త మెత్తగా ఉంటుంది, అసలు క్వాలిటీ ఉండదు అన్నారు. రైస్ మెత్తగా ఉండదండి, రైస్ వాళ్ళు వాడే నేను వీడియో తీసినప్పుడు 48 రూపాయలు సార్ కేజీ. వీళ్ళు ఈ వెసల్స్ ఉండుతారు కదా సార్ పెద్ద పెద్ద క్వాంటిటీస్ కదా సార్, ఒకేసారి 1000 కేజీలు అంతా ఉండుతారు కదా సార్, దాన్ని ఇలా తిరిగేసి ఈ బాక్స్ నుంచి ఆ బాక్స్లోకి వెళ్ళి ఆ బాక్స్ నుంచి ఈ క్యారేజ్లోకి వెళ్ళి ఇంత మెత్తబడి తప్పించి వాళ్ళు వండింది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. నేను చాలాసార్లు మేము తిన్నామండి, మా కమిషనర్ పాత కమిషనర్ గారు ఆయనే టైంలో సెటప్ చేయ, ఆయన కూడా అలా వెళ్తా వెళ్తా కారు ఆఫ్ చేసుకుని ఆగిపోయి క్యూ ఉంటే క్యూలో నుంచిన 5 రూపాయలు ఇచ్చి తినేసి వచ్చేవారు. కాకపోతే 5 రూపాయలు భోజనం సరఫరా చేసే దగ్గర కొంచెం పరిసరాలు మరి అవన్నీ కలిపితే మనిషికి 100 రూపాయలు పెట్టాలి 50 రూపాయలు అని చేత వాటికి వాళ్ళు ప్లేట్లో పెడతాడు. రైస్ వరకు వచ్చేటప్పటికి రైస్ ఏంటంటే అండి మరీ హై పాలిష్డ్ రైస్ పెట్టరండి, కొద్దిగా పట్టు తక్కువ పడతారు రైస్. దానివల్ల ఏంటంటే ఆరోగ్యానికి కూడా మంచిది, ఇమీడియట్గా పాలిష్డ్ రైస్ అయితే ఇమీడియట్గా అరిగిపోద్ది. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఏ మనిషి ఆకలితో ఉండకూడదని హైజీనిక్
కల్తీ లేని ఆహారం, మంచి ఆహారం సరఫరా చేయాలండి. ఓ పూట తింటాడు, మళ్ళీ మన్నాడు పూట 5 రూపాయలు ఎలాగలాగా వచ్చేస్తాయి కదా. చాలా బాగుంది. అది అన్నిటికంటే మెచ్చుకోవాల్సింది ఏంటంటే, అది ఏ స్టార్ హోటల్లో కానీ ఏ హోటల్లో కానీ పనిచేయనంత పరిశుభ్రత అక్కడ ఉంటుంది. అక్షయ పాత్రలో ఉంటుంది, నిజంగా ఉంటుంది. నేను అసలు వెజిటబుల్ కటింగ్ నేను చూసి అసలు ఆశ్చర్యపోయించారు. అప్పట్లో టాకింగ్ 10 ఇయర్స్ బ్యాక్. వెజిటబుల్ కటింగ్ కాదండి, వెజిటబుల్ క్లీనింగ్ కూడా. వాళ్ళు ముందు మామూలు నీళ్లు, క్లోరిన్ వాటర్, మళ్ళీ మామూలు నీళ్లు, వేడి నీళ్లు, అలా ఏదో సెటప్ ఉంది అక్కడ. ప్లస్ సెగ్రిగేషన్ ఉంటుంది అండి. ఏది స్టోర్ రూమ్ లో ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఉండి శుభ్రంగా అన్ని బాగు చేస్తూ ఉంటారు. అవును, బియ్యం పప్పులు అన్ని ఏది కన్వేయర్ బెల్ట్ కూడా ఉంటుంది సార్ రైస్ కి. చేతితో ముట్టుకోవటం ఉండదు, డైరెక్ట్ గా వండేసి డైరెక్ట్ గా అందులోకి వెళ్ళిపోతాం. వాళ్ళు తయారు చేసిన హ్యాండ్లింగ్ బాక్సులు కూడా 5 అవర్స్ 6 అవర్స్ హీట్ ఉండేలా ఉంటాయి. అంత బాక్సులు ఉంటాయండి. ఆ విధానం ఒకటి చాలా బాగుంది. అది ఎవరైనా వారు ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు. ఏ హోటల్ ఓనర్స్ వెళ్ళినా ఎవరైనా వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవచ్చు, కూడా చూడొచ్చు. చూస్తే కూడా వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని. కొన్ని ఉన్నాయండి సిటీలో ఆదర్శంగా తీసుకోవాల్సినవి కూడా చాలా మంది ఉన్నారు హోటలీర్స్. కొన్ని ఈ మధ్యన డిఫెక్ట్స్ కనుగొన్నాం, ఇవన్నీ కూడా సరి చేసుకునే డిఫెక్ట్సే. అందరూ కూడా ఇలాగే చక్కగా చేసి మంచి కల్తీ లేని ఆహారాన్ని సరఫరా చేయాలని ప్రజలందరినీ మనం కోరుదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్.